Amen. Very good. Super. God bless you, Selina. Well done. Okay. Nisi Jesse. Nisiya Jesse. Akadunnadi Jesse. Jesse pray cheyanana. Gattiga cheyali. Okay. 1, 2. ఏసయ్య దీవించన్నాయన అక్క చెప్పే లెసన్స్ మాకు అర్థమయ్యేలా చేయండి ఏసయ్య, మమ్మల్ని కాపాడండి ఏసయ్య, మేము లెసన్స్ నేర్చుకునేలా చేయండి ఏసయ్య, మెమరీ బస్ కోరని మెమరీ బస్ నేర్చుకునేలా చేయండి ఏసయ్య, మమ్మల్ని దీవించన్నాయన మీరు ఆకలి అత్తవరి గుంపులో మమ్మల్ని చేర్చున్నాయన ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్. ఓకే పిల్లలు, వెల్ డన్. సూపర్. చక్కగా ప్రార్థనలు చేశారు. ఓకే, మనం ప్రారంభ ప్రార్థన చేసుకొని మన సండే స్కూల్ని స్టార్ట్ చేసేసుకుందాం. ఫ్రెండ్స్ అందరు కూడా త్వరగా వచ్చేయాలని ప్రార్థన చేద్దాం. ఓకేనా? ఓకే, చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి, వీలైతే మోకరించండి అందరు కూడా. 500 డేస్ మనం సెలబ్రేట్ చేసుకోబోతున్నాం కదా. రేపు రెడీగా ఉన్నారు అందరూ? ఎస్. ఓకే, ప్రే చేసేసుకొని మనం ముందుకెళ్ళిపోతాం. ఓకేనా? చేతులు జోడించాలి, కళ్ళు మూసుకోవాలి, ఎవరు కళ్ళు తెలిపోకూడదు, తప్పు. వెరీ గుడ్. మహోన్నతుడ, కృపగల తండ్రి, నీ యొక్క అద్వితీయ నామానికి వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఎంత గొప్ప దేవుడవు, ఆశ్చర్యకరుడవు, అద్భుతాలు చేయువాడవు తండ్రి. మీ యొక్క కార్యములు మేము కళ్ళారా చూస్తున్నాము, అనుభవిస్తున్నాము. అందరు బట్టి నీ నామాన్ని స్తుతిస్తున్నాము, ఘనపరుస్తున్నామయ్యా. ప్రభా, ఇనలేని స్తోత్రము చెల్లించుకుంటున్నాం. ఈ దినం మాకు ఆశీర్వాదంగా అనుగ్రహించావు, ఈ దినమంతట్లో క్షేమము దయచేశావు. ఈ యొక్క ప్రత్యేకమైన దినమునైనా ప్రభా, మేమందరం కూడా రేపటి కొరకు సిద్ధపడుతున్నాం తండ్రి. నాయనా, 500 రోజుల పాటుగా మీరు మమ్మల్ని ఈ యొక్క ప్రయాణంలో నడిపించారు. నీ యొక్క వాక్యముల నుంచి ఎన్నో విషయాలను, మర్మాలను నేర్పించారు. అనేక విధాలుగా మమ్మల్ని వాడుకున్నారు తండ్రి. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. చిన్న బిడ్డలు తండ్రి ప్రభా, ఎటువైపు కూడా త్రొట్టిల్లిపోకుండా నీ వాక్యంలో నిలబడ్డకు తండ్రి నీ యొక్క సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. 500 రోజుల పాటుగా వారు నేర్చుకున్న ప్రతిదీ కూడా వారి హృదయంలో ఉంచుకొని నైనా వారు నీ కొరకు ప్రత్యేకంగా వాడుకుపడలేక సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. రేపటి దినం మేము 500 రోజులు సెలబ్రేషన్ చేసుకోబోతున్నాం. ఉదయం నుండి సాయంత్రం వరకు మేము ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో, ఏమేమి చేయాలో అన్ని విషయాలు తండ్రి ప్రభా, నీ జ్ఞానము, అభిషేకం మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ప్రతి కార్యక్రమమునైనా నీ నా మహిమాధ్యమే జరుగుటకు తండ్రి, కేవలం నీవు మాత్రమే మహిమ పొందులకు సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. ప్రతి ఒక్క బిడ్డనైనా ఆశీర్వదించబడాలి నాయన. ప్రతి ఒక్క పేరెంట్స్ వారు సంతోషించాలి. ప్రతి ఒక్కరము తండ్రి ప్రభా, నీలో ఆనందించాలి తండ్రి. సహాయం దయచేసి నీవే మహిమను పొందుకోమని వేడుకుంటున్నాం. ఈ దినంనైనా ప్రభా, కార్యక్రమం అంతటిని సహాయం చేయండి. మన బిడ్డలనైనా ప్రభా, ఆబ్జెక్ట్ లెసన్ చెప్పబోతున్నాను తండ్రి, వారికి నీ జ్ఞానం చేత అభిషేకించి నడిపించండి. ఏదైతే కార్యక్రమాల్లో నీవు మమ్మల్ని వాడుకుంటున్నావో, ఏ రీతిగా వాడుకోమంటున్నావు తండ్రి ప్రభా, ఆ రీతిగా నీకు ఇష్టకరంగానే వాడుకోమని వేడుకుంటూ నైనా టీచర్స్ అందరినీ, అలాగే రిసోర్స్ పర్సన్స్ అందరినీ కూడా నీ చేసి సమర్పించుకుంటూ, ఏ విధమైన ఇంటర్నెట్ ఇష్యూ కానీ ఏ విధమైన ప్రాబ్లం రాకుండా సహాయం దయచేయమని, నీవు మాత్రమే మహిమ పొందుకోమని, మాకు ఆనందంతో సంతోషంతో నీ నామంని
అయంపచ్చు రీతిగా మేము జీవించడానికి సహాయం దయచేయమని సమస్తము ఘనతయు మహిమై నీకే ఆరోపిస్తూ ప్రభు అయిన యేసు క్రీస్తు అధిపతి నామమున ప్రార్థించి వేడుకుంటూ అడుగుతున్నా మా ప్రియ తండ్రి. ఆమేన్ ఆమేన్. గట్టి చెప్తారా ఆమేన్? ఆమేన్ ఆమేన్. వెరీ గుడ్. ఆమేన్. ఓకే లవ్. ఆమేన్ ఆమేన్. సూపర్. ఓకే పిల్లలు, మరి యాక్షన్ సాంగ్ చేద్దామా? మీకు ఇష్టమైన ఒక పాట చెప్పండి, అప్పుడు మనం పాట పెట్టేసుకుందాం, యాక్షన్ సాంగ్ కూడా చేసేద్దాం. ఓకేనా? చెప్పు సెలీనా, ఏ పాట కావాలి చెప్పు. అన్మ్యూట్ చేసుకోవా. చేసేద్దాం ఫ్రెండ్స్, వచ్చేయండి. మీ పేజ్ క్విజ్ లో రావాలి, ఎంత నిల్చోవాలి, సో చేసేద్దాం, త్వరగా చేసేద్దాం. క్రీస్తేసు నా కిలలో విడుదలయే ప్రాప్తించే. Sing with me, sing with me, glorify His worthy name. Cause there is freedom, true Christ our Lord. There is freedom, true Christ our Lord. సూపర్ ఉందక్క, ఫ్రీడమ్ చాలా చక్కగా ఉందక్క. ఇంకోసారి చేద్దామా అక్క? ఇంకోసారి చేద్దామా అక్క? క్రీస్తేసు నా కిలలో విడుదలయే ప్రాప్తించే. Sing with me, sing with me, glorify His worthy name. Cause there is freedom, true Christ our Lord. There is freedom, true Christ our Lord. Yes, amen.
Super. Uncle, praise the Lord. Praise the Lord, uncle. నా నా బెండ్ ప్రైజ్ లార్డ్ ఓకే అమ్మా మరి రేపు ప్రతి హాఫ్ ఎన్ అవర్ వాళ్ళకి లిస్ట్ వెళ్ళిపోయిందా ఓకే పిల్లలు మిమ్మల్ని అడుగుతున్నాను షైని నీకు లిస్ట్ వచ్చిందా నీ టైం ఎప్పుడు అన్మ్యూట్ ఉంటావు నీవు హోంవర్క్స్ ఎప్పుడు చూపించాలి నీ స్లాట్ ఎప్పుడు నీకు తెలిసిందా అన్నయ్య పంపించారా నీకు ఈరోజు పంపించారే పంపించావు చూడట్లేదు అది మీతో ప్రాబ్లం మీరు అన్ని చూడాలి గమనించాలి రేపటికి రేపే ప్రోగ్రామ్ కదా మనకి చూడు ఇప్పుడు అన్నయ్య చూపిస్తారు అందులో చూసి చెప్పు నీ టైం స్లాట్ నిసి చేసి మీ టైం స్లాట్ ఎప్పుడో మీకు తెలుసా అందరూ మీకు వస్తే మీ టైం స్లాట్ ఎంతో రెడీగా ఉండండి అందరిని అడుగుతాను నేను ఇప్పుడు అందరిని అడుగుతాను ఎవరు సెలీనా నిసి చేసి మీది ఎప్పుడు స్టేసి నీది ఎప్పుడమ్మా స్టేసి నీ టైం స్లాట్ ఓకే రూత్ అండ్ జాయ్ మీ టైం స్లాట్ ఎప్పుడు తెలీదా అయ్యో తెలియపడం ఏంటి చూడండి మీ పేర్లు ఇక్కడ ఎక్కడున్నాయో చూస్తున్నారా అక్కడ వస్తున్నా ఎస్ అమ్మా ఓకే ఇప్పుడు షైని నీది ఎక్కడ చెప్పమ్మా షైని నీ పేరు చదువు ఎక్కడుందో 12 o'clock join Ruth Rich 12 o'clock kada 11 to 12 kaadu join Ruth di 11 to 11:30 na 11:30 to 12 nisi jesi mee pel ekkada unnadi chudandi nisi jesi ekkada undi igo chupistha annaya 3 to 3:30 okay రాసుకోండి ఇప్పుడే రాసేసుకోండి మీకు అలా అన్నయ్య ఎలా పంపిస్తారు ఓకే షైని నీ పేరు ఉందా ఎక్కడైనా ఎక్కడ 11:30 to 12 కదా తర్వాత ఇంకెవరు జోయల్ అండ్ జేసన్ చూడు మీ టైం ఎప్పుడు చదవండి చూడండి అన్నయ్య చూపిస్తారు ఇదిగో 2 to 2:30 ఓకేనా 2 to 2:30 మీ హోంవర్క్స్ చూపించాలి అక్షయ్ అండ్ అభిషేక్ అంకుల్ మాది 10 to 10:30 అంకుల్ ఓకే రియా సెలిన్ రియా అండ్ సాన్వి మీ టైం స్లాట్ చూసారా ఇదిగోండి 2 to 12 ఓకే ఆరన్ నీ టైం స్లాట్ ఎక్కడ చూసావా 10:30 to 11 ఓకేనా రాసుకోండి 10:30 to 11 నీ టైం స్లాట్ ఓకే నిషిత రిషిత 9:30 to 10 అమ్మా మినితల్లి కొత్తగా చేరిన వాళ్ళందరినీ అడుగుతుండాలి మనం ఓకేనా ఈరోజు ఇప్పుడు అందరినీ కవర్ చేసాం కదా మనం ఓకే రైట్ క్యారీ ఆన్ అమ్మా ఓకే పిల్లలు మీ ప్లేసెస్ లోకి వెళ్ళి కూర్చోండి అందరు కూడా ఎక్కడైతే మీ ప్లేసెస్ ఉన్నాయో మీ ప్లేసెస్ లో చక్కగా కూర్చోండి మీ బైబిల్స్ మీ బుక్స్ అన్ని కూడా పక్కన పెట్టేసాను కాసేపు చక్క కూర్చో వాళ్ళందరూ కెమెరా వైపు చూడాలి జోయల్ అండ్ జేసన్ ఎవరైతే వీడియోస్ ఆఫ్ చేసుకున్నారో వీడియోస్ ఆన్ చేసుకుంటారా మీరు కూడా ఓకే ఓకే ఎస్ వెరీ గుడ్ ఓకే రేపు మన స్పెషల్ ఏంటి 500 days సెలబ్రేషన్ అక్క ఎస్ వెరీ గుడ్ మీకు అందరికి గుర్తుంది కదా రేపు టైమింగ్స్ కూడా గుర్తు పెట్టుకోవాలి ఏంటి టైమింగ్స్ 9 to 4 వరకు ఒక సెక్షన్ 4 to 6 వరకు ఒక సెక్షన్ ఇది గుర్తు పెట్టుకోవాలి పిల్లలు అండ్ మీరు మీ బ్యాచెస్ వేసుకోవాలి క్రౌన్ ఉండాలి అండ్ మీ వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ విషయం కూడా మీరు రెడీ చేసుకోవాలి ఓకేనా ఎవరైతే ఎక్కడైతే డిస్టర్బెన్స్ ఉందా ఎక్కడైనా ప్రాబ్లం ఉన్నా వెంటనే మాకు తెలియజేయాలి
ఇంటర్నెట్ ఇష్యూ కానీ ఏమైనా కానీ ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ సడన్ గా ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ వచ్చింది మేము సడన్ గా ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పిన ఏదైనా కానీ మాకు ఇన్ఫార్మ్ చేయాలి ఓకేనా మీ హోంవర్క్స్ అన్ని కూడా ఉండాలి పిల్లలు మీతో పాటు హోంవర్క్స్ తో పాటు మీ సర్టిఫికెట్స్ ఇప్పటి వరకు మీరు పొందుకున్న సర్టిఫికెట్స్ అలాగే మీ హోమ్ ఏంటంటారు ప్రేయర్ నోట్స్ మీ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీ దగ్గర పెట్టుకోవాలి మీ మీతో పాటు మీ పేరెంట్స్ కంపల్సరీగా మీ పక్కన ఉండాలి ఓకేనా అర్థమవుతుందా ఒక్కసారి అర్థమవుతుందండి మీ యొక్క థమ్స్ అప్ చూపిస్తారా వీడియో ఆఫ్ చేసుకున్న వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు అర్థం ఉందా లేదో తెలియదు ఎందుకంటే థమ్స్ అప్ చూపించట్లేదు కనిపించట్లేదు కాబట్టి ఓకే వెల్ డన్ సూపర్ 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 వెల్ డన్ గుడ్ 4 నుంచి 6 వరకు మనకి గ్రాండ్ సెలబ్రేషన్ జరుగుతుంది సో ఆ టైంలో పిల్లలు వి విల్ హ్యావ్ అ ఫన్ లాట్ ఆఫ్ ఫన్ కదా ఆ టైంలో మీరు గ్రౌండ్ వేసుకోవాలి బ్యాచ్ వేసుకోవాలి బ్యాక్గ్రౌండ్ ఉంటుంది మీ ఇంటిని చాలా చక్కగా డెకరేషన్ చేసుకోండి చక్కగా బలూన్స్ కానీ ఏదైతే మీకు ఇష్టమో ఆ విధంగా డెకరేషన్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ని రిలేటివ్స్ని కూడా మీకు ఇన్వైట్ చేసుకోవచ్చు ఓకేనా ఫైన్ ఎస్ ఆర్ నో ఎస్ సూపర్ ఓకే ఇవాళ మనకి కార్యక్రమాలు ఉన్నాయి అందులోకి వెళ్ళిపోతామా ఓకే ఇవాళ మనకి స్పెషల్ ఏంటంటే ఆబ్జెక్ట్ లెసన్స్ మీరందరూ మీ ఆబ్జెక్ట్ లెసన్స్ తో సిద్ధంగా ఉన్నారని అనుకుంటున్నాను సో మనం ఆబ్జెక్ట్ లెసన్స్ చూసేద్దాం ఒకరి తర్వాత ఒకరు స్పాట్ లైట్ అవుతారు చక్కగా మీ యొక్క టైం లిమిట్ చేసుకొని చక్కగా ఆబ్జెక్ట్ లెసన్ చేయండి అండ్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్ ఓవర్ టు యూ ఓకే చూసేద్దాం ఎవరెవరు వస్తున్నారో చూద్దాం ఓకే స్టేసీ ఆర్ యు రెడీ Oh yes. Yes. Proceed, Nana. Okay, ready చేసుకున్నాను నేను నెక్స్ట్ ఆర్కి వెళ్తాను మళ్ళీ వస్తాను ఓకేనా పిల్లలు ఎవరు రెడీగా ఉన్నారో చెప్పండి పిల్లలు ఎవరు రెడీగా ఉన్నారో మీ హ్యాండ్ రైజ్ చేయండి ఫస్ట్ జాయ్ అండ్ రూత్ ఓకే సూపర్ అండ్ నిషిత రిషిత ఫస్ట్ జాయ్ అండ్ రూత్ దగ్గర వస్తాను నాన్న జాయ్ అండ్ రూత్ అన్మ్యూట్ చేసుకోవచ్చు రూతమ్మ నీ వాయిస్ చాలా లోగా ఉంది ఎస్ ఇప్పుడు వినిపిస్తుంది ఇప్పుడు ఈ గేమ్స్ మనం త్వరగా
సూపర్, వెరీ గుడ్ నాన్న. కే జాయ్, వెరీ గుడ్, సూపర్ 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 మో సూపర్. కష్టం వచ్చినప్పుడు కింద పడిపోతాం, ఏసే ఉన్నప్పుడు మనం చారం చక్కగా ఉంటాం, నిలబడి ఉంటాం. వందనాలు ఏసయ్యా, ఈ రోజు కాపాడినందుకు థాంక్స్ ఏసయ్యా.
Amen. Amen. Well done, Joy and Ruth. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90,000. Excellent. God bless you. Very good, Nana. Right. Nishita Rishita. Praise the Lord, Akka. Praise the Lord. Praise the Lord, friends. Andaru bagunnara. ఈ రోజు మనం ఒక ఆబ్జెక్ట్ లెసన్ నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఆబ్జెక్ట్ లెసన్ నేర్చుకునే ముందు ప్రేయర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ప్రేయర్ చేసుకునే ముందు ఒక చిన్న వర్స్ చదువుకోవచ్చు ఫ్రెండ్స్. అందరూ మీ బైబిల్స్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. రోమా 8:31 ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. పేజ్ నెంబర్ 139 న్యూ టెస్టమెంట్. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షము నుండగా మనకు విరోధి ఎవడు? ఓకే ఫ్రెండ్స్, ప్రేయర్ చేసుకోవచ్చు. పరిశుద్ధ యేసయ్య, ఇంతవరకు కాచి కాపాడారు, వందనాలు యేసయ్య. ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ లెసన్ చెప్పుకుండగా మీరే సహాయం చేయండి యేసయ్య. నేను కాదు యేసయ్య, మీరే మాట్లాడండి యేసయ్య. అందరికి అర్థమయ్యేటట్టు మీరు సహాయం చేయండి యేసయ్య. ఇచ్చిన ప్రార్థన యేసయ్య నామంలో అడిగి పెడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఓకే ఫ్రెండ్స్, మనం ఆబ్జెక్ట్ లెసన్ నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఉంది కదా ఫ్రెండ్స్, ఇది వరల్డ్ ఫ్రెండ్స్. సో మనం ఉంటాం కదా ఫ్రెండ్స్ వరల్డ్ లో. ఇది మనం ఫ్రెండ్స్, ఈ వైట్ పేపర్. సో మనం వరల్డ్ లోకి వెళ్తాం కదా ఫ్రెండ్స్. ఏసై రక్షణ, ఏసై సెల్వేషన్, ఇంకా ఏసై ప్రొటెక్షన్ లేకుండా మనము ఈ లోకంలోకి వెళ్తే ఏమవుద్దో చూద్దాం ఫ్రెండ్స్. మనము ఫ్రెండ్స్ లోకంలోకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, లోకంలోకి వెళ్ళాము. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో పేపర్. నలిగిపోయింది కదా ఫ్రెండ్స్, వాటర్ వాటర్ గా అయిపోయింది. ఓపెన్ అవ్వట్లేదు ఫ్రెండ్స్ ఇది. సో ఇంకోటి తీసుకుందాం ఫ్రెండ్స్. మనము ఏసఐ రక్షణ పొందుకొని ఏసఐ ప్రొటెక్షన్ లో ఉన్నాం అనుకోండి ఫ్రెండ్స్. ఈ గ్లాస్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇది ఏసఐ ప్రొటెక్షన్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనము రక్షణ పొందుకున్నాం కదా ఫ్రెండ్స్, మనం ఏసఐ ప్రొటెక్షన్ లో ఉంటాం ఫ్రెండ్స్. అప్పుడు సో మనం ఏసే ప్రొటెక్షన్ లో ఉన్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనము లోకంలోకి వెళ్దాం ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, మనం లోకంలోకి వెళ్ళాము. ఇప్పుడు బయటకు వద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉందో. మనం ఎలా అయితే వెళ్ళామో అలాగే బయటకు వచ్చాం ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, మనకి ఎక్కడ వాటర్ అంటుకోలేదు ఫ్రెండ్స్. మనం ఏసఐ ప్రొటెక్షన్ లో ఉన్నాం ఫ్రెండ్స్. మనం రోజు బైబిల్ చదువుకొని ప్రేయర్ చేసుకుంటే మనకి ఇలాగా ఏసఐ ప్రొటెక్షన్ ఇస్తారు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనం ఒక చిన్న ప్రేయర్ చేసుకొని ఏం చేసుకోవచ్చు. ఏసఐ వందనాలు ఏసయ్య, నేను మంచిగా ఆబ్జెక్ట్ లెసన్ చెప్పడానికి మీరు సహాయం చేశారు, వందనాలు ఏసయ్య. ఫ్రెండ్స్ అందరికి అర్థమయ్యేలాగా మీరు సహాయం చేశారు, వందనాలు యేసయ్య. మేము మీ ప్రొటెక్షన్ లో ఉండడానికి సహాయం చేయండి యేసయ్య. ఇచ్చిన ప్రార్థన యేసయ్య నామంలో అడిగి పెడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. వెల్ డన్ నానా నిషిత, వెల్ డన్. నానా మీ కెమెరా రివర్స్ లో ఉంది, దేన్ని చూసి నిషిత భయపడింది. ఇట్స్ ఓకే నాన్న, సెట్ అయిన తర్వాత మళ్ళీ వస్తా. ఓకే, సెట్ అయిపోయింది. అక్క వస్తుందా? నిషిత, ఎస్. అన్మ్యూట్ చేసుకోండి నాన్న. ప్రైజ్ ది లార్డ్ అక్క. Praise the Lord. Praise the Lord friends, మనం ఆబ్జెక్ట్ లెసన్ నేర్చుకోవచ్చు. ఆబ్జెక్ట్ లెసన్ నేర్చుకునే ముందు వాక్యం చదువుకోవచ్చు. మీ అందరి దగ్గర బైబిల్స్ ఉన్నాయి కదా, బైబిల్స్ ఓపెన్ చేయండి. 1 Corinthians 2:5 విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకునక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవలను. ఓకే ఫ్రెండ్స్, మనం ప్రేయర్ చేసుకోవచ్చు.
ఎక్స్ట్రా ఇంతవరకు మీరు కాచి కాపాడనకు ఉన్నారు ఎక్స్ట్రా సేపు నేను ఆబ్జెక్ట్ లెసన్ చేసినగా మీరు హెల్ప్ చేయండి ఎక్స్ట్రా సైతాన్ ఇక్కడ మాలో ప్రవేశించుకోవడం మీరు హెల్ప్ చేయండి ఎక్స్ట్రా అందరికీ అడ్మిటెడ్ హెల్ప్ చేయండి ఎక్స్ట్రా చిన్న ప్రార్థన వేస్తే నా ముందు అడుగు పెట్టించడం తండ్రి ఆమెన్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి రెండు ఒకే సైజ్ లో ఉన్న బుక్స్ కనబడుతున్నాయి కదా, అయితే ఇవి ఏంటంటే ఏసయ్య ఫ్రెండ్స్. అయితే మనం ఏసఐ మీద ఆధారపడకుండా మన జ్ఞానంతో మనం సాల్వ్ చేసుకోవాలనుకుంటాం మన కష్టాలని. ఇదేంటంటే టెంప్టేషన్స్, అయితే మనకి టెంప్టేషన్స్ వస్తాయి. ఏసఐ మీద అనుకోకపోతే మనకి మనమే సాల్వ్ చేసుకోవాలంటే అనుకుంటే పడిపోతాం అనమాట. చూసారు కదా, కానీ మనం ఏసఐకి ప్రేయర్ చేసుకొని ఇంకా బైబిల్ చదువుకొని అలాగే సండే స్కూల్లో అటెండ్ అయ్యి ఏసఐ మాట వింటూ అలాగే పేరెంట్స్ మాట వింటూ ఉన్నామనుకోండి ఫ్రెండ్స్, అప్పుడు మనకి మళ్ళీ ఏసఐ ఉన్నాం. చూసారు కదా, అప్పుడు మనం ఏసఐ ప్రొటెక్షన్ కదా ఇదంతా. సో మనం ఏసఐ ప్రొటెక్షన్ తో స్టాండ్ అవుతాం. కానీ ఇందాక చూసారు కదా, మన జ్ఞానంతో మనం సాల్వ్ చేసుకోవాలనుకుంటే అలేదు, కానీ ఇప్పుడు మనం ఏసఐ మీద ఆధారపడ్డాం కాబట్టి మనం సాల్వ్ చేసుకోగలం. సో మనం కూడా ఇలాగే మనకి ఏమైనా కష్టాలు వచ్చినప్పుడు ఇలాగే సాల్వ్ చేసుకున్నాం సార్. ఇప్పుడు మనం ప్రేయర్ చేసుకుని పరిశుద్ధమైన తండ్రి, ఎస్ఐ ఇంతవరకు కష్టాలు, ఇప్పుడు నేను అప్డేట్ లెసన్ చెప్పడానికి హెల్ప్ చేసినందుకు అందరికి అర్థమయ్యేటట్టు హెల్ప్ చేసినందుకు అన్నాలి ఇచ్చిన ప్రార్థన ఇస్తే నా మమ్మల్ని అడుగు పెట్టించినాం తండ్రి ఆమె. థ్యాంక్ యూ అన్న. వెల్ డన్ నాన్న, సూపర్ వండర్ఫుల్ నిషితా. అండ్ నిషితా 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 80 90 1000. గాడ్ బ్లెస్ యు, వెల్ డన్. వెరీ గుడ్ నాన్న నిషితా, రిషితా, గాడ్ బ్లెస్ యు. జాయ్ అండ్ లిల్లీ, ప్రైజ్ లార్డ్ అక్క, ప్రైజ్ లార్డ్ ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ఆబ్జెక్ట్ లెసన్ నేర్చుకునే ముందు మనం ప్రార్థన చేసుకుందాం ఫ్రెండ్స్. ఎస్సీ పేపర్ కాచి కాపాడడానికి వందనాలు ఎస్సీ. ఎస్సీ ఆబ్జెక్ట్ లెసన్ నేర్చుండగా మంచిగా నేర్చుకోవడానికి మీ సహాయం నేర్చుకుంది ఎస్సీ. ఎస్సీ ఆబ్జెక్ట్ లెసన్ ద్వారా నువ్వే మహింపరిచి స్థుతించి గణపరచడం మీ సహాయం నేర్చుకున్నాం తండ్రి ఆమెన్. ఓకే ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, ఈ ప్లేట్ వచ్చేసి ఎర్త్ ఫ్రెండ్స్. ఈ రెడ్ వాటర్ వచ్చేసి పాపం ఫ్రెండ్స్, ఈ లోకంలో ఉన్న పాపం ఫ్రెండ్స్. ఈ కాయిన్ చూస్తున్నారు కదా, ఈ కాయిన్ వచ్చేసి మన హృదయం ఫ్రెండ్స్. మనము ఈ లోకంలో ఉన్నప్పుడు పాపంలో మునిగిపోతాం ఫ్రెండ్స్. అప్పుడు ఏసయ్య చూసి, అయ్యో నా బిడ్డలు పాపంలో మునిగిపోతున్నారు అయ్యో అని ఏసయ్యని ఒక దీపంగా పంపిస్తాడు ఫ్రెండ్స్ దేవుడు. ఏసయ్యని లోకానికి వెలుగుగా పంపిస్తారు ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, మనం పాపంలో ఎలా మునిగిపోయామో ఇది దేవుడు లోకానికి వెలుగై ఉన్నాడు అని బైబిల్లో ఉంది కదా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు దేవుడు మన కోసం లోకానికి ఎందుకు వచ్చారు ఫ్రెండ్స్? మన కోసం మన పాపాలను భరించి మన లోకంలో ఉన్న పాపాలను త్రోసివేయడానికి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఏసయ్య సిలువలో మరణించి మన పాపాలని లోకంలో ఉన్న పాపాలని తీసేస్తారు ఫ్రెండ్స్. అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్, మన కోసం ఏసై కల్వరి సిలువలో చనిపోయి మన పాపాలన్నీ శుద్ధి చేశారు ఫ్రెండ్స్. చూసారు ఫ్రెండ్స్, మన లోకంలో ఎలాంటి పాపం లేకుండా ఉండకుండా దేవుడు ఎలా శుద్ధి చేశాడో మనం కూడా ఇంకా సాతాన్ పాపాల్లో ఇంకా మనం పాపం చేయకుండా దేవుళ్ళలోనే మనం పెరగాలి ఫ్రెండ్స్. ప్రైజ్ లార్డ్ ఫ్రెండ్స్, ప్రార్థన చేసుకుందాం. ఎస్ఏ పేపర్ కాచి కాబట్టి పొందనాలు ఎస్ఏ. ఎస్ఏ మేము ఇంకా పాపాలు చేయకుండా ఈ పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మీ సహాయం తెచ్చాను ఎస్ఏ. మీ రక్షణని మాకు
మాకు దయచేయండి ఏసీయా. ఏసీ మిమ్మల్ని స్తుతించి గణపరిచి అవకాశం మాకు దయచేయమని ఏసీ నేర్చుకున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ ఫ్రెండ్స్. సూపర్ ఎక్సలెంట్ నాన్న జాయ్, వెల్ డన్ లిల్లీ. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక ఆబ్జెక్ట్ లెసన్ నేర్చుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. ఏసీ ఇప్పుడు వరకు ఖర్చు కాపాడేందుకు వందనాలు ఏసీయా. ఈరోజు నేను ఆబ్జెక్ట్ లెసన్ చేయించుండగా మీరే నా నోటికి బోరుగా ఉండమని ఏసీ నామంలో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఫ్రెండ్స్, ఇది మన హృదయం రిప్రజెంట్ చేస్తుంది. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది మన హృదయం. ఫ్రెండ్స్ ఈ పౌడర్ అనేది మన ఫియర్. ఫ్రెండ్స్ మనకి చాలా సార్లు ఫియర్ వస్తుంది కదా ఫ్రెండ్స్. టీచర్స్ చూస్తే ఫియర్ వస్తుంది, జ్వరం వస్తే అమ్మో నాకు ఏమైపోద్దని ఫియర్ వస్తుంది ఫ్రెండ్స్ కదా. అయితే మన నాకు ఫియర్ వచ్చింది ఫ్రెండ్స్, నా హార్ట్లోకి ఫియర్ వచ్చింది ఫ్రెండ్స్. అనేక సార్లు నాకు ఎంత ఫియర్ వచ్చిందో ఫ్రెండ్స్, కానీ నేను సండే స్కూల్ అక్క వాళ్ళ ద్వారా ఫియర్ వచ్చేటప్పుడు మనం ప్రార్థన చేసుకోవాలని గుర్తొస్తుంది కదా ఫ్రెండ్స్. అయితే మనం ప్రార్థన చేసుకుంటాం ఏసఐని, ఏసయ్యా నా నా హార్ట్లో ఉన్న ఫియర్ అంతా మీరు తొలగించండి అని ప్రార్థన చేసుకుంటాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ వాటర్ జీసస్ని రిప్రజెంట్ చేస్తుంది. ఓ వావ్ ఫ్రెండ్స్ చూసారా, మనలో ఉన్న పాపం అంతా పోతుంది ఫ్రెండ్స్, మనలో ఉన్న భయం అంతా పోతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూసారా ఎలా పొంగిపోతుందో మన హార్ట్ చూడండి, ఇప్పుడు ఎంత శుద్ధిగా ఉందో. మనలో ఉన్న భయం అంతా పోతుంది ఫ్రెండ్స్, సాతాన్ మనకు తొలగించిన భయం అంతా పోతుంది ఫ్రెండ్స్. కాబట్టి మనం ఎప్పుడు మనకి ఎప్పుడన్నా భయం వచ్చినా మనం దేవునితో మాట్లాడి ప్రార్థన చేసి మనం ఏసయ్య మనలో వస్తారు అని మన నమ్మకంతో ప్రార్థన చేయాలి ఫ్రెండ్స్. ప్రార్థన చేసుకుందామా. ఏసయ్య ఎప్పుడు ఖర్చు కాపాడినందుకు వందనాలు ఏసయ్య. ఏసయ్య ఆబ్జెక్ట్ లెసన్ నాతో చేపించినందుకు వందనాలు ఏసయ్య. మేము ఎప్పుడు ఫియర్గా వండుకుంటూ ఉన్నాక మీ సహాయం తెచ్చేయండి ఏసయ్య. ఫియర్ వచ్చినా మీరు మాతో రావండి ఏసయ్య. ఏసయ్య ఏసయ్య మాకు ఎప్పుడు ఫియర్ వచ్చినా మీరే మాతో ఉండండి ఏసయ్య. ఏసయ్య నాకు ఎప్పుడు ఫియర్ రానికండి ఏసయ్య, మీరే నాకు తోడుగా ఉండండి. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. Excellent, well done, super. Very good, Nana Joy and Lily. God bless you. Happy Beulah Grace. Praise the Lord, Akka. Praise the Lord. Pray chestunnanu. Asia, Asia, ee kalamanta mere thodaina anduku vandanalu Asia. Asia, memu ippudu object lesson nechukuntunnaga mere thodaina andi Asia. Asia, andarki artham ayyatlu meeke sahayam cheyandi Asia. ఈ చిన్న ప్రార్థన చేశాను నాడుకు వెళ్ళగించాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్ ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ఆబ్జెక్ట్ లెసన్ చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మీకు 2 గ్లాసెస్ కనిపిస్తున్నాయి కదా. ఇదేమో ప్యూర్ వాటర్ ఫ్రెండ్స్, ఇదేమో డర్టీ వాటర్ ఫ్రెండ్స్. అయితే ఈ డర్టీ ఈ ప్యూర్ వాటర్ ఏమో జీజస్ ఫ్రెండ్స్. ఈ జీజస్ మన కోసం పాపం. ఇదేమో డర్టీ వాటర్ కదా ఫ్రెండ్స్, మన పాపాలు ఫ్రెండ్స్, మన ఫ్రెండ్స్ మన కోసం ఏసయ్య సిలువలో మన్నించి మన పాపాలన్నింటినీ కడిగేసి ఫ్రెండ్స్. మన ఇప్పుడు మనం పాపాలు ఒప్పుకోవాలంటే చూపిస్తాను. మనం ఇప్పుడు పాపాలు ఒప్పుకోవాలంటే నిత్యం ప్రార్థన చేస్తూ ఉండాలి, ఇంకా దేవుని స్తుతిస్తూ చర్చికి వెళ్తూ రోజంతా దేవుడితో కలుస్తూ ఉండాలి ఫ్రెండ్స్. సండే స్కూల్ చూస్తూ ఉండాలి ఫ్రెండ్స్.
అప్పుడు మనం దేవుణ్ణి అడుగుతూ ఉందాం ఫ్రెండ్స్. అప్పుడు మనం ప్యూర్ వాటర్ గా అవ్వాలని అవుతాం ఫ్రెండ్స్. ఈ వాటర్ అంతా అప్పుడు ప్యూర్ అయిపోతుంది. ఈ వాటర్ అంతా ప్యూర్ అయిపోయింది ఫ్రెండ్స్. ప్రేస్తున్నాడు అక్క. Well done, Nana. Happy. ఏ ఏసే పరిశుద్ధ దీవంతో మనం కూడా పరిశుద్ధం అవుతాం. ఉండాలి ఫ్రెండ్స్. సూపర్. ప్రేస్ ద లార్డ్ ఫ్రెండ్స్. Praise Lord, Nana. God bless you. Happy. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 30, 40, 50, 60, 70, 80, 90,000. God bless you. Happy. Thank you. God bless you. Very good, Nana. Happy. God bless you. Praise Lord, Shamlaka. Shamlaka, praise Lord, Akka. Praise Lord, Minnie, Bennett, Kalpana Garu, Havaruna, Varandarki, Pillalu. Yerki, praise the Lord. Yes, Akka. చూసాం చాలా బాగా చేస్తున్నారు. అవునక్క. ముగ్గురు చూసాం ముగ్గురిని. అక్క ఇప్పుడు మనం స్టేజ్ దగ్గరికి వెళ్దాం అక్క. స్టేసీ. ఓ స్టేసీ. ప్రేస్తున్నారు అక్క. ఈరోజు మనం ఒక ఆబ్జెక్ట్ లెసన్ నేర్చుకోదాము. నేర్చుకునే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకోదాము. ఇది ప్రే వారియర్స్ వచ్చి ప్రే చేస్తున్నారు. Come fast. దూరం పెట్టాలి. రౌండ్ ఫాస్ట్ దూరం పెట్టాలి. స్టేసీ, నువ్వు ఏం మాట్లాడట్లేదు, ఎవరు ఏమి మాట్లాడట్లేదు. నువ్వు మాట్లాడుతూ చెప్పు, చెయ్యి. మళ్ళీ రౌండ్ గా వేసావు స్టేజ్. వాటర్ వేద్దాం ఫ్రెండ్స్. అయ్యో
చెప్పండి ఏంటి ప్రేయర్ ఎఫెక్ట్ ప్రేయర్ ఎఫెక్ట్ ఇది ఇలా ప్రే చేస్తే జీసస్ మన ప్రార్థన విని ఈ ప్రేయర్ ఎఫెక్ట్ వస్తుంది ఇప్పుడు చూడండి బ్యూటిఫుల్ గా బాగుందో మా కష్టాలన్నీ పోయాయి మా సిన్స్ క్లెన్స్ అయిపోయాయి తగ్గిపోయి తగ్గిపోయి రైతుతో ఇలా ప్రార్థన వింటే జీసస్ ఇలా వింటారు ఎందుకంటే చాలా క్యూట్ గా చక్కగా చాలా బాగా చెప్పాను నాన్న స్టేసి సూపర్ 1 2 3 4 5 6 7 8 9 10 రెడీ 30 40 50 60 70 80 90 1000 సెలెక్ట్ గాడ్ బ్లెస్ యు సూపర్ స్టేసి గాడ్ బ్లెస్ యు చాలా బాగా చేసావు ఎక్సలెంట్ God bless you, Anastasi. God bless you, Selena. Ma Stacy, konchu dhairyam techukondi ee roju. Na pesladu anna. Pesladu amma. Stacy chaala dhairyam techukondi. Chaala baagundi. Practice chesindi baaga, kada? Avunanna. All the best, Stacy. God bless you. Pesladu uncle. Right, amma. Thank you, uncle. Right, amma. Okay, carry on. చెప్పేటట్టుసేయ ఈ చిన్ని ప్రార్థన చేసిన మమ్మల్ని అడిగి వేసుకుంటున్నాను తండ్రి ఆమేన్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎవరు చూడండి, ఇక్కడ జీసస్, ఇక్కడ మనం అందరం ఇక్కడ వరల్డ్ లో ఉన్నాం ఫ్రెండ్స్. మీకు కనిపిస్తుందా ఫ్రెండ్స్, ఇక్కడ పిల్లలు చూడండి, ఇక్కడ అందరు వరల్డ్ లో అందరు ఫేసెస్ స్మైలీ స్మైలీగా ఉన్నాయి చూడండి, అందరు హ్యాపీగా ఉన్నారు. ఎందుకో తెలుసా ఫ్రెండ్స్, జీసస్ వాళ్ళని బ్లెస్ చేశారు ఫ్రెండ్స్, వాళ్ళకి మంచి ర్యాంక్ వచ్చింది ఫ్రెండ్స్, వాళ్ళకి మంచి జాబ్ వచ్చింది ఫ్రెండ్స్. అయితే చూడండి ఫ్రెండ్స్, ఇతను చూడండి, ఇతనికి ఒకసారి గర్వం వచ్చింది ఫ్రెండ్స్, ప్రైడ్ వచ్చింది ఫ్రెండ్స్, తను తాను హెచ్చించుకున్నాడు ఫ్రెండ్స్. అదొక చేయకూడదు కదా ఫ్రెండ్స్, మనము మన జీసస్ ని మనం తగ్గించుకొని ఇలాగా తగ్గించుకొని జీసస్ ని హెచ్చించుకోవాలి కదా ఫ్రెండ్స్. మరి ఇతనేమో తగ్గించుకోకుండా ఎక్కువ గర్వం వచ్చేసింది ఫ్రెండ్స్, అప్పుడు ఏమవుతుందో చూద్దామా ఫ్రెండ్స్. చూడండి తను కట్ అయిపోయాడు, చూడండి కట్ అయిపోయాడు, వేరే కనెక్షన్ వెళ్ళిపోయాడు, జీసస్ కనెక్షన్ నుంచి వెళ్ళిపోయాడు ఫ్రెండ్స్. ఇతను చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇతను ఇతనేమో తను తను తగ్గించుకున్నాడు ఫ్రెండ్స్, జీసస్ ని హెచ్చించాడు ఫ్రెండ్స్, తను తను ఛాన్స్. మనకి జోయల్ ఉన్నా చెప్పాడు కదా ఫ్రెండ్స్, లెసన్ జోసెఫ్ గురించి, జోసెఫ్ ఏం చేస్తే తగ్గించుకున్నాడు కదా ఫ్రెండ్స్,
అప్పుడు ఆ పెద్ద ఈజిప్ట్ ప్లేస్ కే ఒక గవర్నర్ గా అయితే కదా ఫ్రెండ్స్, ఎందుకు తను తను తగ్గించుకున్నాడు అట్టి, ఇతను కూడా అలాగే తగ్గించుకున్నాడు ఫ్రెండ్స్, తను తను తగ్గించుకున్నాడు. జీసస్ ని హెచ్చించాడు ఫ్రెండ్స్ అతను, కాబట్టి ఇలా జీసస్ జీసస్ అందరిని తీసుకెళ్ళిపోతాడు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ కి వీళ్ళందరి స్వార్థ ప్రకటించారు ఫ్రెండ్స్, అండ్ జీసస్ ఏమో జీసస్ హెచ్చింపబట్టు అందరిని తీసుకెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్. మీకు ఇలా అవ్వాలని ఉందా ఫ్రెండ్స్, ఇతనిలాగా గర్భం వచ్చినట్టు ఇలా ఉండాలని ఉందా మీకు? మనము కాబట్టి మనము ప్రే చేసుకోవాలి ఫ్రెండ్స్, మనం తగ్గించుకోవాలి ఫ్రెండ్స్, జీసస్ ని మనము హెచ్చించాలి ఫ్రెండ్స్. అర్థమైందా ఫ్రెండ్స్ మీకు ఆబ్జెక్ట్ లెసన్? ఈ ప్రాజెక్ట్ లెసన్ ఎండింగ్ ప్రే చేసుకున్నాం. హల్లే హల్లే స్తోత్రం స్తోత్రం, ఇద్దరి నుంచి కాపాడినందుకు థ్యాంక్ యూ యేసయ్య. నాకు మంచిగా ఆబ్జెక్ట్ లెసన్ చెప్పేటట్టు సాయం చేసినందుకు థ్యాంక్ యూ యేసయ్య. అందరూ ఆబ్జెక్ట్ లెసన్ శ్రద్ధగా వినేటట్టు సాయం చేసినందుకు థ్యాంక్ యూ యేసయ్య. ఈ చిన్న ప్రార్థన వేసిన మమ్మల్ని అడిగి వేయకుంటున్నాం తండ్రి, ఆమేన్. Humble yourself in the sight of the Lord and jayalanna manki cheppadu kada friends, manam ala undama. Thank you friends, bye 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 bye. Super Serena, well done. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 80 90 1000. God bless you. Okay. Thank you akka, praise the Lord akka. తిరగబడింది చూడు నీకు. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ మ్యూట్ అయిపోయావు చూడు, మ్యూట్ అయిపోయాడు. ఆబ్జెక్ట్ లెసన్ నేర్చుకున్నాం ప్రైజ్ లార్డ్ ఫ్రెండ్స్, ప్రైజ్ లార్డ్ అక్క. ప్రేయర్ చేసుకున్నాం ఫ్రెండ్స్. మహానత ప్రభుత్వం ఇప్పుడు మమ్మల్ని అందరినీ కాచి కాపాడాలన్నయ్యా ప్రభా. ఇప్పుడు మేము ఆబ్జెక్ట్ లెసన్ నేర్చుకోబోతున్నాం, మీరే తోడుగా ఉండయ్యా ప్రభా. అది ప్రతి ఒక్కరికి అర్థం అవటానికి సహాయం చేయండి అని అన్నట్టు మీరే తోడుగా ఉండయ్యా. ఇచ్చిన వరకు మీరు పాడాల్సిన చేర్చుకొని వేసిన ఆమెన్. ఈ బౌల్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ బౌల్ మన హార్ట్ ఫ్రెండ్స్, ఈ బౌల్ మన హార్ట్ ఫ్రెండ్స్. అయితే మన హార్ట్ ఈ రైస్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ రైస్ మనకున్న ఇష్టాలు ఫ్రెండ్స్. మనకి చాలా ఇష్టాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, కొంతమందికి మంచి షూస్ ఇష్టం, కొంతమందికి మంచి హౌసెస్ ఇష్టం, అలాగే కొంతమందికి ఫుడ్ అంటే ఇష్టం, కొంతమందికి చాక్లెట్ అంటే ఇష్టం, అట్లా చాలా మందికి చాలా చాలా ఇష్టాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్. మనకున్న ఇష్టాలన్నీ నేను మన హార్ట్ లో వేసేసాను ఫ్రెండ్స్, మన హృదయంలో వేసేసాను. చూసారు కదా ఉన్న ఇష్టాలన్నీ మనం మన హార్ట్ లో వేసుకున్నాం ఫ్రెండ్స్. అయితే మనకి ఏసే కూడా ఇష్టం కదా ఫ్రెండ్స్, నాకైతే నాకు ఏసే అంటే ఇష్టం, మీకు కూడా ఇష్టం కదా. ఇదిగో ఫ్రెండ్స్, జీసస్ ని కూడా మన హార్ట్ లో పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మన హార్ట్ ని మనం క్లోజ్ చేద్దామా ఫ్రెండ్స్? అయ్యో హార్ట్ పట్టట్లేదు ఫ్రెండ్స్, అది ఫిట్ అవ్వట్లేదు ఫ్రెండ్స్. అంటే ఇక్కడ మనం ఒక మిస్టేక్ చేసాం ఫ్రెండ్స్. ఫస్ట్ మన హృదయంలో మనం మన ఇష్టాన్ని చేర్చుకొని తర్వాత మనం ఏసేకి చోటు ఇచ్చాం ఫ్రెండ్స్. ఒకసారి మనం ఏసేకి మన మన హృదయంలో ఫస్ట్ ప్లేస్ ఇస్తే ఏమవుతుందో చూద్దామా. చూద్దాం ఫ్రెండ్స్, నా హృదయంలో నేను ఫస్ట్ ఏసైకి ప్లేస్ ఇస్తున్నాను ఫ్రెండ్స్ ఈసారి. ఇప్పుడు మనం ఇందాక చాలా ఇష్టాలు చూసాం కదా, అలా మనకున్న ఇష్టాలన్నీ మళ్ళీ మన హృదయంలో వేసుకున్నాం ఫ్రెండ్స్.
మన హృదయంలో మనకున్న ఇష్టాలన్నీ వేసుకున్నాం. ఇప్పుడు మన హార్ట్ ని మనం క్లోజ్ చేసుకుందాం. చూసారా ఫ్రెండ్స్, మన హార్ట్ ఫిట్ అయిన ఫ్రెండ్స్, మన హార్ట్ లో మనకున్న ఇష్టాలు మనకిన్న ఇష్టాలు ఉన్నాయి. ఇప్పుడు జీసస్ కూడా మన హార్ట్ లో ఉన్నారు కదా ఫ్రెండ్స్. అంటే జీసస్ ఉన్నారంటే మనకి పరలోక రాజ్యం కూడా ఉంటది కదా ఫ్రెండ్స్. అంటే మనం ఫస్ట్ మన ప్రయారిటీ మనం ఏసైకి ఇస్తే అప్పుడు మనకున్న మనకు కావాల్సిన ఇష్టాలు మన హృదయంలో ఉంటే ఏసై కూడా మన హృదయంలో ఉంటారు ఫ్రెండ్స్. కాబట్టి మనం ఎప్పుడైనా సరే ఏసైకే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పటి నుంచి మనం అందరం ఏసైకే ఫస్ట్ ప్రయారిటీ ఇద్దాం ఫ్రెండ్స్. ప్రేయర్ చేసుకున్నాం. ప్రభా, ఈ లెసన్ చెప్తుందా మీరే తోడుగా అన్నారు అన్నాలయ్యా ప్రభా తండ్రి. ఈ ఆబ్జెక్ట్ లెసన్ ప్రతి ఒక్కరికి అర్థం అవటానికి సహాయం చేయండి అయ్యా ప్రభా. ఇప్పటి నుంచి మేము మీకే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడానికి సహాయం చేయండి అయ్యా ప్రభా. మీరే మా అందరికి తోడుగా ఉండండి అయ్యా ప్రభా. మీకే మేము ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలయ్యా. విన్న వాక్యం ప్రతి ఒక్కళ్ళు పరిష్టానికి సహాయం చేయమని యేసునామం అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అక్క. సూపర్ ప్రైజ్ లార్డ్ నాన్న. ఒకసారి నవ్వుతావా మరి? సూపర్ వెల్ డన్ నాన్న. మరి ఆ స్మైల్ తోనే చక్కగా చెప్తా ఉంటావు అనుకున్నాను. స్మైల్ లేకుండా చెప్పావు మరి. ఏమో భయం వేసిందా? టెన్షనా? ఇట్స్ ఓకే. వెల్ డన్ సూపర్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 1 lakh. Wow. సూపర్ సూపర్ అక్షయ్, అభి చాలా బాగా చేశారు తల్లి. వెరీ గుడ్. థ్యాంక్ యూ. బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ అభిషేక్. ప్రైజ్ లార్డ్ ఫ్రెండ్స్. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్. మన ఆబ్జెక్ట్ లెసన్ లో గెలిపారాం ఫ్రెండ్స్. ముందు ప్రేయర్ చేసుకుందాం. 1, 2, 3. ఎసియా స్థితి తెలుసు. 1 4 ఎసియా. జయించండి, నాకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. సియా సియా ఆబ్జెక్ట్ లెసన్ చెప్పుకుంటుందిగా, మీరే జ్ఞాపకం చేసుకోండి. సియా సియా నాకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. సియా బాగా చెప్తాను, సాయం చేయండి. సియా సియా మిస్అండర్స్టాండింగ్ జ్ఞాపకం చేసుకోండి. సియా సియా ఇవి లెసన్ అందరికి అర్థం అవటానికి సాయం చేయండి. సేసి మమ్మల్ని నిలబెడుతున్నాను తండ్రి. అమ్మ ఆబ్జెక్ట్ లెసన్ లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఈ ప్లేట్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఈ ప్లేట్ మనం ఫ్రెండ్స్ కలర్ వాటర్ కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్. ఈ మనం మనకున్న కష్టాలు ఫ్రెండ్స్. ఈ గ్లాస్ ఉన్నారు ఫ్రెండ్స్. ఈ గ్లాస్ మన ప్రేయర్ చేస్తాం కదా ఫ్రెండ్స్. మన ప్రేయర్ అన్నమాట. ఈ క్యాండిల్ ఏసాయి ఫ్రెండ్స్. మనకి కొన్ని కష్టాలు వచ్చినాయి ఫ్రెండ్స్. డబ్బు సమస్య అని అలాగే కొన్ని కష్టాలు వచ్చినాయి ఫ్రెండ్స్. మనలో ఏసీ ఉన్నారు కదా ఫ్రెండ్స్. నేను క్యాండిల్ ని వెలిగిస్తున్నాను ఫ్రెండ్స్. ఏసీ మన కోసం ఎప్పుడు వెలుగుతూ ఉంటారు కదా ఫ్రెండ్స్. మనకు చాలా కష్టాలు వచ్చినాయి కదా ఫ్రెండ్స్. మనం ప్రేయర్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఏసీయా ఈ కష్టాన్ని తీసేయండి ఏసీ అని ప్రేయర్ చేసుకోగానే మన ప్రేయర్ ఏసీ దగ్గరికి వెళ్ళింది ఫ్రెండ్స్. ఏసే మన కష్టాలన్నీ తీసేసుకుంటున్నారు ఫ్రెండ్స్. ఏసే మనకు వచ్చిన కష్టాలు అన్నీ తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. చాలా అన్ని ఏసే ఫీల్ చేసుకున్నారు అన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మనం ప్రేయర్ చేసుకుందామండి. ఏసే స్తోత్రాలు వందాలు ఏసీయా. ఏసీయా ఆబ్జెక్ట్ లెసన్ చెప్పడానికి సహాయం చేశారు. వందాలు ఏసీయా. ఏసీయా విన్న వాళ్ళు దీన్ని అర్థం చేసుకొని దీన్ని పాటించడానికి సహాయం చేయండి ఏసీయా. నేను ఏ కష్టాలు వచ్చినా కానీ నీకు ప్రేయర్ చేయడానికి సహాయం చేయండి ఏసీయా. ఏసీ నమ్మల్ అడిగేస్తున్నాను తండ్రి. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ ఫ్రెండ్స్. సూపర్ సూపర్. Well done. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90,000. God bless. Thank you, Akka. Very good, Anna Abhishek. God bless you. Thank you, Anna. Praise the Lord, friends. మనం ఆబ్జెక్ట్ లెసన్ చెప్పే ముందు ప్రేయర్ చేద్దాం ఫ్రెండ్స్.
స్తుతి స్తుతి స్తోత్రం తండ్రి వందనాలైనా తండ్రి దినం సండే స్కూల్కి రావడానికి చూపించినందుకు వందనాలైనా నేను ఆబ్జెక్ట్ లెసన్ చెప్తుండగా మీరే తోడే నడిపించండి అయ్యా ఎటువంటి తప్పు రాకుండా సాయం చేయండి నాయన అందరికి బాగా అర్థమయ్యేటట్టు సహాయం చేయండి తండ్రి మీరే గ్రూప్ చూపించండి ఆయన నేర్చుకోవడానికి సహాయం చేయండి తండ్రి మీకు ఎలా ఉన్న స్తోత్రం తెలుస్తూ యేసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్. ఫ్రెండ్స్ ఒక వర్స్ చదువుకుందాం ఫ్రెండ్స్. ఎహెస్కేలు గ్రంథం 36:26 నూతన హృదయము మీకు ఇచ్చేదను నూతన స్వభావము మీకు కలుగజేసేదను రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. ఆబ్జెక్ట్ లక్షణంలోకి వెళ్తాం ఫ్రెండ్స్. ఈ వాటర్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇది దేవుని వాక్యం ఫ్రెండ్స్. ఈ స్పాంజ్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇది మెత్తని హృదయం ఫ్రెండ్స్, మాంసపు హృదయం ఫ్రెండ్స్, సెన్సిటివ్ హృదయం ఫ్రెండ్స్. ఇది ఈ రాక్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇది రాతి గుండె ఫ్రెండ్స్, రాక్ హార్ట్ ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు ఈ మెత్తని హృదయం మీద నేను నీళ్ళు వాక్యం వేస్తున్నాను ఫ్రెండ్స్. దేవుని వాక్యం వాటర్ అంతా ఎక్కడికి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్? ఇది వాటర్ ని పీల్చుకుంది కదా ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, వాటర్ ని పీల్చుకుంది. ఈ రాక్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ స్టోన్ వాటర్ ని అబ్జర్వ్ చేయలేదు ఫ్రెండ్స్, అంటే దేవుని వాక్యాన్ని గ్రహించలేదు ఫ్రెండ్స్. మనం ఈ మెత్తని హృదయం లాగా ఉండి దేవుని వాక్యాన్ని గ్రహించాలి ఫ్రెండ్స్. దేవుడు మనకి రాతి గుండెను తీసివేసి ఈ మెత్తని హృదయాన్ని మనకి ఇస్తాడు ఫ్రెండ్స్. లెసన్ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ప్రే చేసుకుందాం. నాతో మాట్లాడినందుకు మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను అయినా, లెసన్ బాగా చెప్పడానికి సహాయం చేసినందుకు వందనాలైనా అయ్యా. మాకు మెత్తని హృదయం ఇవ్వండి తండ్రి, నీ వాక్యాన్ని గ్రహించే హృదయం మాకు దయచేయండి తండ్రి. మీకు ఎవేళ ఉన్న స్థుతి స్తోత్రం చెల్లిస్తూ యేసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్. థ్యాంక్ యూ అక్క. జెస్సీ వస్తుందన్నా, ఏంజెల్ 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 80 90 1000 గాడ్ బ్లెస్ యు. ఏంజెల్ అన్మ్యూట్ చేసుకోండి. ప్రైజ్ ద లార్డ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ. నీకు ఉన్న సుస్తోత్రంలో నేను ఇప్పుడు అప్డేట్ లెసన్ చెప్తుండగా ఫ్రెండ్స్ అందరికి బాగా అర్థమవడానికి సహాయం చేయండి. లెసన్లో వచ్చినా తండ్రి ఆమె. ఇది మన ఇది లోకం ఫ్రెండ్స్. ఈ వాటరు సిన్ ఫ్రెండ్స్. ఇది మనం ఫ్రెండ్స్. మనము లోకంలోకి వెళ్తే జీసస్ లేకుండా అడిగిపోతాం ఫ్రెండ్స్, తిరిగిపోతాం ఫ్రెండ్స్. ఈ గ్లాసు జీసస్ ఫ్రెండ్స్. మనము జీసస్ తోని వెళ్తే మనం ఏమే అవ్వం ఫ్రెండ్స్.
మనం బాగానే ఉన్నాం ఫ్రెండ్స్ ప్రే చేస్తాం థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ లార్డ్ నీకు ఉన్న సుస్తోత్రములు నేను ఆబ్జెక్ట్ లెసన్ బాగా చెప్పడానికి సాయం చేసినందుకు వందనములు పిల్లలందరికీ అర్థమయ్యేటానికి సాయం చేసినందుకు వందనములు వేసినాము లక్ష్మణ్ తండ్రి ఆమెన్ ఆమెన్ సూపర్ జానా ఏంజల్ చక్కగా చేశావు చిన్న చిన్న మాటలు చక్కగా చేశావు వెరీ గుడ్ 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 80 90 1000 గాడ్ బ్లెస్ యు జోయల్ గాడ్ బ్లెస్ ఏంజల్ రైట్ ఇంకెవరైనా రెడీగా ఉన్నారా మీ హ్యాండ్ రైజ్ చేయండి ఒకసారి రైట్ ప్రెజలాడ్ అక్క ప్రెజలాడ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మనం ఇప్పుడు ఆబ్జెక్ట్ లెసన్ చూసుకుందాం ఆబ్జెక్ట్ లెసన్ ముందు మనం ప్రేయర్ చేసుకుందాం త్వరలో మనం మాట్లాడితే వదన సుఖకృష్ణరావు నేను ఆబ్జెక్ట్ లెసన్ చేయించుండగా నాకు తోడే ఉండండి ఎటువంటి ప్రాబ్లం రాకుండా చెప్పండి అందరి పిల్లలు మంచిగా వినడం చేయండి వాళ్ళు నేర్చుకునేది చేయండి నాకు ఎటువంటి టెక్నికల్ ప్రాబ్లం రాకుండా చేయండి ఈ చిన్న ప్రాబ్లం పేరు కట్టుకోండి ఆన్లైన్ ఇదిగోండి చూసారు కదా ఈ గ్లాస్ లో వాటర్ ఉంది కదా ఇది వచ్చేసి మన హార్ట్ ఇదిగోండి ఇప్పుడు చూడండి ఇదిగోండి ఇందులో నేను పాపం వేసాను ఇది చూసారు కదా మొత్తం కలర్ మారింది మన హార్ట్ మొత్తం పాపంతో నిండిపోయింది ఇప్పుడు మన హార్ట్ మొత్తం ఇలాగా పాపంతో నిండిపోయింది ఇప్పుడు మనం దేవుణ్ణి మన హార్ట్ లోకి పిలుద్దాం కదా మన హార్ట్ నెమ్మదిగా ప్యూర్ అయిపోతుంది దేవుణ్ణి మనం మన హార్ట్ లోకి పిలిచినప్పుడు మనం కూడా వేసి మనం ప్యూర్ గా అవుతాం ఎండింగ్ ప్రేయర్ చేసుకున్నాం దేవునికి వందనాలు శుభ్రు సొత్తాలు నేను ఈ ఆబ్జెక్ట్ చేసిన మీకు దీన్ని బట్టి మీకు వందనాలు పిల్లలందరూ దీన్ని బట్టి చక్కగా చేసావు వండర్ఫుల్ గా చేసావు 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 80 90 1000 గాడ్ బ్లెస్ యు సోని ఉందా అన్మ్యూట్ చేసుకో సోని ప్రిపేర్ అవ్వాలంట అక్క అన్మ్యూట్ చేసుకోవాలి అక్క వినిపిస్తుంది అక్క ప్రైజ్ లార్డ్ అక్క ప్రైజ్ లార్డ్ ఫ్రెండ్స్ మనము ఆబ్జెక్ట్ లెసన్ చెప్పే ముందు ప్రేయర్ చేసుకుందాం ఫ్రెండ్స్ నాకు మంచి జ్ఞానం ఇచ్చి మంచిగా చేసేటట్టు తీర్చుకుంటున్నా మెస్సయ్య చిన్న పేద పాలోచన చేయాలని తండ్రి ఆమెన్ ప్రైజ్ లార్డ్ ఫ్రెండ్స్ నా దగ్గర ఒక నార్మల్ పెన్సిల్ ఉంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఇలా పెట్టాను ఫ్రెండ్స్ ఈ 4 ఫింగర్స్ పైకి వచ్చి ఈ 2 ఫింగర్స్ కిందకెళ్తే ఎవరైనా చేస్తారా ఫ్రెండ్స్ ఎవరు చేయగలరు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చేస్తాను చూడండి ఫ్రెండ్స్ సీ ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ పెన్సిల్ ఉంది కదా ఫ్రెండ్స్ ఈ పెన్సిల్ తో మనం ఎలా టిక్ చేసామో మనం కూడా ఆర్డినరీ గా ఉన్నాం కదా ఫ్రెండ్స్ మనం దేవుడి దగ్గరికి వెళ్ళాక ఎక్స్టర్నల్
ఎక్స్ట్రాడినరీ అయిపోతాం ఫ్రెండ్స్. ప్రేజ్ లార్డ్ అక్క, థ్యాంక్ యూ అక్క. ప్రేజ్ లార్డ్ ఫ్రెండ్స్, ప్రేయర్ చేసుకుందాం ఫ్రెండ్స్. యేసయ్యా, యేసయ్యా, నాకు ఆబ్జెక్ట్ లెసన్ మంచిగా చెప్పడానికి మంచి జ్ఞానం ఇచ్చినందుకు స్తోత్రం యేసయ్యా. నేను చెప్పడానికి మంచి జ్ఞానం ఇచ్చాను యేసయ్యా. యేసయ్యా, చిన్ని కాదు నీ పాదాలు చేరాను యేసు కనిపే నాలు అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. వెల్ డన్ నాన్న. థ్యాంక్ యూ అక్క. గాడ్ బ్లెస్ యు తల్లి. అక్క, నేను ఇప్పుడే నేర్చుకున్నాను అక్క. బాగా చేస్తాను, బాగా చేస్తాను. అక్క ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇవాళ ఆబ్జెక్ట్ లెసన్ కి వెళ్ళే ముందు మనం ప్రార్థన చేసుకుందాం. 1 2 3. స్తోత్రం 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 మహాగణ నాయన. స్తోత్రం తండ్రి, నేను స్తోత్రం తండ్రి, నా కన్ను నన్ను కాచి కాపాడిన దేవ నాయన. స్తోత్రం తండ్రి, నేను ఆబ్జెక్ట్ లెసన్ నేను చెప్పేదనుకున్నాయన. స్తోత్రం తండ్రి, నీవు నాకు నోటి గురిలా ఉండి నాయన. స్తోత్రం తండ్రి, నీవే మాట్లాడనాయన. నన్ను స్తోత్రం తండ్రి, మంచిగా ఆబ్జెక్ట్ లెసన్ చెప్పినట్టు దీనించండి, ఆస్వాదించండి నాయన. స్తోత్రం తండ్రి నాయన, అక్కలకి అక్కకి అండ్ ఫ్రెండ్స్ కి వాళ్ళందరికి మంచిగా అర్థమయ్యేటట్టు దీవించండి నాయన. స్తోత్రం తండ్రి, మన స్తోత్రం తండ్రి, చిన్న ప్రార్థన చేసే తండ్రి, నా ఉండి అడిగి పెట్టుకున్నాం తండ్రి. ఫ్రెండ్స్, ఈ పేపర్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇది ఒక మ్యాన్ ఫ్రెండ్స్, మ్యాన్ ఫ్రెండ్స్. ఈయన ఈయన చాలా రోజులు హ్యాపీగా ఉండాలనుకుంటాడు ఫ్రెండ్స్, అందుకని హ్యాపీగా ఉండాలనుకుంటాడు ఫ్రెండ్స్. హ్యాపీగా ఉండాలనుకొని మంచి జాబ్ సంపాదిస్తాడు ఫ్రెండ్స్. ఫోన్ చేశాను ఫ్రెండ్స్. తర్వాత ఒక మంచి హౌస్ కట్టుకుందాం అనుకుంటాడు ఫ్రెండ్స్. తను హ్యాపీగా ఉండడం కోసం మళ్ళీ ఇంకో హౌస్ ని కట్టుకుంటాడు ఫ్రెండ్స్. తర్వాత ఫ్రెండ్స్, ఏరోప్లేన్ లో అన్ని ఊరులు తిరగాలని అనుకుంటాడు ఫ్రెండ్స్, అన్ని కంట్రీస్. తర్వాత అన్ని రోజులు హ్యాపీగా ఉండాలనుకుంటాడు ఫ్రెండ్స్. కానీ ప్రాబ్లమ్స్ వస్తాయి ఫ్రెండ్స్, అవి ఒక్కొక్కటిగా చెప్తా. బ్యాడ్ హ్యాబిట్స్ ఫ్రెండ్స్, స్మోకింగ్ చేయడం ఫ్రెండ్స్, స్మోకింగ్ చేస్తాడు ఫ్రెండ్స్. ఇంకా బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని ఉన్నాయి ఫ్రెండ్స్. తర్వాత స్మోకింగ్ హ్యాబిట్స్ అన్ని ఉన్నాయి ఫ్రెండ్స్. వేరే గర్ల్స్ తో మాట్లాడటం ఉన్నాయి ఫ్రెండ్స్. అక్క ఒక్క నిమిషం అక్క, అక్క మళ్ళీ చేస్తాను అక్క. వద్దులే అంటే ఇంకోసారి ఎప్పుడన్నా చేద్దు, కానీ టైం అయిపోతుంది మనకి. పర్లే పర్లే, ఇంకోసారి చేద్దు కానీ, కొంచెం పెద్దది కదా వర్క్ అది. ఓకే బాబు, ఏం కాదు, ఏ తర్వాత చేద్దు. God bless you. Next time cheers, okay na? Well done. Chakkaga prepare ayyaru. Try chesaru cheyadaniki. God bless you. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 80 90000. God bless you. Shamlaka, mid time ka aipoyara andaru? Ante time ending vachestundakka, anduke time aipoyindi. Okay. Okay pillalu, mari ప్రార్థన చేసుకుందామా? వాక్యం నేర్చుకునే ముందు ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు కూడా మరి చాలా చంటి బిడ్డలందరూ, చిన్న బిడ్డలందరూ కూడా ఆబ్జెక్ట్ లెసన్స్ ద్వారా మనకి వాక్యం చెప్పారు. ఇప్పుడు మనం ప్రార్థన చేసుకుని ఇంకా కొన్ని విషయాలు నేర్చుకుంటాం. ఓకేనా పిల్లలు? కళ్ళు మూసుకోండి, చేతులు జోడించండి. ఓకే. మహాగరుడ యేసయ్య, మీకు వందనాలు ప్రభువా. నీ కృపలో తండ్రి, మరి ఈ సమయంలో ప్రభువా
చంటి బిడ్డలచే అనేక గొప్ప వాక్యాలు మీరు మాకు తెలియపరిచి ఉన్నారు తండ్రి. ఈ లోకంలో ఈ పాపానికి మేము ఎంత దూరంగా ఉండాలి, నీతో కలిసి ఉంటే వాటిని ఎలా మేము సాధించగలము, ఎలా విజయం పొందగలం అనే విషయాలు బిడ్డలందరూ కూడా ప్రభా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రీతిలో చెప్పగలిగిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, వారందరిని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. నైనా మరి అలాగే తండ్రి ప్రతి ఒక్కరు కూడా ప్రభా ఎంతో శ్రద్ధ కలిగి నేర్చుకుని ఉంటుండగా వాళ్ళ సమయాన్ని అంతా మీరు దీవించండి. అలాగే నైనా మరి ఈ రోజు ప్రభా నేను చెప్పబోతున్న వాక్యాన్ని కూడా మీరు ఆస్వాదించండి, చెప్తున్న నన్ను మరుగుపరచండి, వింటున్న బిడ్డలను కూడా ప్రభా మీరే సిద్ధపరచండి. అలాగే సమయాన్ని మీ చేతుల్లో పెట్టుకుంటూ ఏసునామలో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు. ఓకే పిల్లలు, మరి చాలా మంది వచ్చారు ఈరోజు, దేవునికి వందనాలు. రేపు ఇంకా ఇంకా రావాలి. అందరూ సిద్ధంగా ఉన్నారా రేపటి కొరకు? ఓకే, అయితే ఆ విషయాలు కూడా మనం మాట్లాడుకుందాం. నేను చిన్న వాక్యం చెప్తాను, మరలా మనం అన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఓకేనా పిల్లలు? అయితే మనకి ఇది ఎన్నో రోజు చూపించండి. మిన్ని యొక్క బలే చూపించేస్తుంది సిన్సియర్ గా. చూపించాలి పిల్లలు అందరూ. అందరూ నైన్ చూపిస్తున్నారేంటి? నైన్త్డేనా ఇది? నైన్త్డేనా? రూత్ ఎలా చేస్తుంది అలా చేస్తున్నా, ఇలా అంటుంది ఇలా అంటుంది. ఓకే, మీ అందరికీ తెలుసు కదా 499. అసలు ఊహించామా పిల్లలు కదా? అస్సలు ఊహించలేదు కదా. దేవుడు ఎంత గొప్ప కార్యం చేసి మనల్ని అందరినీ ఎంచుకున్నారు ఆయన. ఆయన ప్లాన్ లో మనం ఉన్నాం పిల్లలు. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే, నేను ఒక వాక్యాన్ని చెప్తాను, నా వెనక మీరు చెప్పండి, అందరూ చెప్పండి, మైక్ ఆన్ చేసుకోవద్దు, మీరు చెప్పండి. నీతిమంతులారా, కీర్తనలు 33:3 మొదటి వచనం చెప్తున్నా, నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. నీతివంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. ఓకే చూడండి పిల్లలు, ఎంత మంచి వాక్యం ఈరోజు మనకి. ఏం చెప్తుంది వాక్యం? స్తుతి చెల్లించమంటుంది కదా. యథార్థంగా ఉండి స్తుతి చెల్లిస్తే అబ్బా మనకంటే గొప్ప వాళ్ళు ఈ లోకంలో ఎవ్వరు లేరు పిల్లలు. అయితే మనం ఎందుకు స్తుతించాలి? మనందరికీ తెలుసు ఎందుకు స్తుతించాలి. ఎందుకు స్తుతించాలి? 500 days అంటే రేపటి కూడా ఇవాళ కల్పేసుకుందాం, 499 పాయింట్ కూడా వెళ్ళిపోయాం. ఎందుకంటే ఈవినింగ్ అయిపోయింది కదా, 10 ఆరేసరికి మిడ్ నైట్ మనకి 500 days వస్తుంది కదా. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ మనం 500 days వచ్చాం మనం. ఓకే, అయితే ఈ 500 day లేకపోతే 499th day మనం ఏం చేయాలి అంటే, మనం ఈ 500 days లో ఏమైతే నేర్చుకున్నామో వాటన్నిటిని బట్టి వేసేకి స్తుతి చెల్లిద్దాం, థ్యాంక్స్ చెప్తాం. ఓకేనా పిల్లలు? ఎంత వండర్ఫుల్ గా మనకి ఏసయ్య జూమ్ మ్యాప్ ఇచ్చారు. అందరూ COVID-19 కి భయపడిపోయి ఎక్కడికి వెళ్లకుండా ఇళ్లలో ఉండిపోయి సెల్ ఫోన్లకు అలవాటైపోయి చాలా బ్యాడ్ హ్యాబిట్స్ లేకపోతే బ్యాడ్ వర్డ్స్ మాట్లాడేస్తూ ఇర్రెస్పెక్ట్ గా పేరెంట్స్ దగ్గర ఉండటం, వాళ్ళు చాలా రకాలు బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని వచ్చేసింది పిల్లలు. కానీ ఏసయ్య మిమ్మల్ని ఏం చేశారు, మంచి నేర్చుకోండి అని చెప్పి తీసుకొచ్చారు కదా. మేము కూడా ఏం చేసేవాళ్ళం అంటే, మేము కూడా శుభ్రంగా పడుకొని సెల్ ఫోన్ చూస్తూ యూట్యూబ్ చూస్తూ గేమ్స్ ఆడుకుంటూ అలా ఉండేవాళ్ళం మేము. కానీ ఏసయ్య చాలా ఇష్టపడి, మీరందరు రండి, టీచర్స్ గా రండి, మీ కొరకు పిల్లల్ని రెడీ ఉంచాను అని చెప్పి ఏసయ్య తీసుకొచ్చారు పిల్లలు. అయితే ఇంకో విషయం, ఏసయ్య మనల్ందరినీ సిద్ధంగా ఉంచానని చెప్పి శాలెమంకుల్ని లేపారు పిల్లలు. శాలెమంకులకి ఏం చెప్పారంటే, రారా లేగు వీళ్ళందరూ రెడీగా ఉన్నారు, నువ్వు పని చేయాలి ఇప్పుడు అని చెప్పేసి అంకుల్ని తీసుకొచ్చారు పిల్లలు. చూసారు ఎంత గొప్ప దేవుడు. మరి శాలెమంకులు ఖాళీగా ఉన్నారని జోషి అన్నలు లేపారు అక్కడ. నువ్వు డబ్బులు కడతా ఉండు, స్పాన్సర్ చేస్తా ఉండు, నా పిల్లలందరూ వాక్యం నేర్చుకుంటారు అని. పిల్లలు ఎంత గొప్ప విషయం కదా.
ఎంత అద్భుతం నిజంగా. అలాగా మనం అన్ని ఆలోచిస్తూ ఉంటే ఎప్పుడు ఏప్రిల్ 4 నుంచి స్టార్ట్ అయింది, అయితే 6 నుంచి మనం లెక్క పెట్టుకుంటున్నాం. అప్పటి నుంచి 2020 ఈ రోజు వరకు కూడా మనకి ఒక్కరోజు కూడా బ్రేక్ లేదు. ఒకే ఒక్క రోజు బ్రేక్ వచ్చింది, అది కూడా ఇంటర్నెట్ ప్రాబ్లం వచ్చి కదా. కాబట్టి మనకు ఒక్కరోజు కూడా బ్రేక్ లేనట్టే ఎన్ని విషయాలు నేర్చుకున్నాం అనమాట. అన్నిటిని బట్టి కూడా మనం ఫైనల్ గా ఈ 500 డేస్ కి నెక్స్ట్ డే రేపు వెళ్ళబోతున్నాం, లేకపోతే మిడ్ నైట్ వెళ్ళబోతున్నాం. ఈ లోపుగా మనం వాటికి అన్నిటి కూడా స్థుతి చెల్లిద్దాం పిల్లలు. ఓకే, అయితే ఇక్కడ మనం ఇంకా చూస్తే సితారాతో యెహోవాను స్తుతించుడి, 10 తంతుల స్వరమండలములతో ఆయనను కీర్తించుడి. మీరందరూ కూడా ఇన్స్ట్రుమెంట్స్ వాయించేశారు కదా, రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ చేసుకున్నారు, వాయించారు, చప్పట్లు కొట్టారు, పాటలు పాడారు. అన్ని కూడా మీరు పాటల ద్వారా దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నారు. అలాగే మిన్ని అక్క నేర్పించిన పాటలు, ఎన్ని పాటలు పిల్లలు, అవన్నీ మీకు వచ్చేసి కదా. ఏసయ్య మీకు ఈ సండే స్కూల్ ఇవ్వటం, లేకపోతే మనకి ఈ సండే స్కూల్ ఇవ్వటం వల్ల మీకు ఇన్ని పాటలు వచ్చినాయి. అన్ని కూడా మిన్ని అక్కలు డాడీ రాశారు పిల్లలు. ఓకేనా, అయితే ఇవన్నీ కూడా ఏంటమ్మా రూత్, ఓ రూత్. ఓకే, అయితే ఇవన్నీ కూడా ఏసయ్య మనకి నేర్పించడానికి చాలా సిద్ధపరిచారు ఒక్కొక్కరిని. రాజశంకులు ఎప్పటి నుంచో రాస్తున్నారంట పాటలు, అవన్నీ కూడా ఇప్పుడు మిన్ని అక్క ద్వారా బయటకు వచ్చినాయి పిల్లలు కదా. అవన్నీ మనం నేర్చుకున్నాం కాబట్టి దేవునికి స్తుతి చెల్లించాలా వద్దా, చెల్లించాలి కదా. ఓకే, అయితే ఇంకా ఇంకేం చేసాం, మెమరీ వర్సెస్ కదా. మెమరీ వర్సెస్ గురించి కూడా మనం చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎలా చెప్పాలి అని అంటే, యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయినదంతయు నమ్మకమైనది. యెహోవా వాక్యము యథార్థమైనది. ఆ వాక్యాన్ని మనం ఇక్కడ లెసన్స్ అక్కోళ్ళు అన్నోళ్ళు ఇలా అందరం చెప్తూ ఉన్నప్పుడు మీరు ఆ వాక్యం అంతా వింటూ ఉన్నారు. ఎందుకు వింటున్నారు అని అంటే వాక్యము యథార్థమైనది కాబట్టి, ఖచ్చితంగా నిజము కాబట్టి కదా పిల్లలు. అయితే ఇలాగా ఎప్పుడైతే యథార్థంగా ఉందో ఆ వాక్యాన్ని మనం విన్నాము, అనుసరించాము, నేర్చుకున్నాము, దీవించబడ్డాము, అన్ని రకాలుగా కూడా మనకి ఆశీర్వాదం అయ్యింది పిల్లలు. కాబట్టి ఏం చేయాలంట, అందరిని బట్టి కూడా మనం నమ్మకంగా ఉంటూ ఇంతవరకు ఏమైతే నేర్చుకున్నామో 500 లెసన్స్ మనం విన్నాం పిల్లలు. 500 డేసే కాదు, 500 లెసన్సే కాదు, ఒక్కొక్క రోజు 2-3 డేసి. ఈ రోజు ఎన్ని లెసన్స్ విన్నారు మీరు కదా. కాబట్టి ఆ విధంగా ఏసయ్య మనల్ని వాక్యం చేత నింపారు కాబట్టి ఆ వాక్యాన్ని మనం నమ్మకంగా నమ్మాలి, ఏ డౌట్ లేదు మనకి, అవునా పిల్లలు. అందుకని కూడా మనం ఏసైకి థ్యాంక్స్ చెప్పాలి పిల్లలు. ఇంకా ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు, లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. నీతిని న్యాయాన్ని దేవుడు ప్రేమిస్తూ ఉన్నప్పుడు ఆ రెండు మనలో లేవనుకోండి పిల్లలు, 500 డేస్ వేస్ట్ కదా, మనం ఇక్కడ కూర్చోటం వేస్ట్ కదా. కాబట్టి 500 డేస్ ఎక్స్పీరియన్స్ మనకుంది కాబట్టి మనము ప్రతి విషయంలో కూడా నీతిగా, న్యాయంగా, యథార్థంగా, నమ్మకంగా బ్రతకాలి. ఏసై ఈరోజు అదే చెప్తున్నారు మనం. ఓకేనా పిల్లలు, ఒకసారి చేతులు కట్టుకోండి. మీరందరూ ఎందుకంత కదులుతున్నారు, చక్కగా కూర్చోండి. అదే నమ్మకం అంటే ఏసై దగ్గరకు వచ్చినప్పుడు మనం ఏసై పిల్లల్లానే చక్కగా ఉండాలి. అమ్మ నాన్న దగ్గర ఉన్నప్పుడు మనం ఆడుతూ పాడుతూ ఉండొచ్చు. ఓకే, వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు ఏసయ్య మనకేం చెప్తున్నారు అని అంటే, ఈ లోకము భయంకరమైంది కాబట్టి మీరు విన్న వాక్యాలన్నీ కూడా భద్రం చేసుకోండి, వాటి మీద నమ్మకం ఉంచండి అని ఏసయ్య మనకి చెప్తా ఉన్నారు. ఇంకా ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను. ఇదంతా కూడా ఈ జూమ్ సండే స్కూల్ అంతా కూడా దేవుని ఆజ్ఞ ఇలా జరగాలి అని. కాబట్టి ఆయన ఆజ్ఞాపింపగానే ఇదంతా కూడా జరిగిందని చెప్పేసి మనం ఇక్కడ 33:9 చూస్తున్నాం పిల్లలు. ఈ 33 చూస్తూ ఉంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనకి సండే స్కూల్లో జరిగినవి అన్ని కనిపిస్తున్నాయి పిల్లలు. మీరు కావాలంటే తర్వాత చదవండి, చాలా బాగుంది. అలాగే యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, 11 యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములు ఉండును. చూడండి పిల్లలు, ఇప్పుడు మేము మీకు చెప్తా ఉన్నాము, మీరేం చేయాలి, మీరు పెద్దోళ్ళు అయినాక మీకన్నా చిన్నపిల్లలకి
చెప్పాలి కదా. ఇలాంటి వాక్యాలన్నీ మీరు వాళ్ళకి చెప్పాలి, పాటలు నేర్పించాలి, మెమరీ వర్సెస్ వాళ్ళకి అలవాటు అయ్యేలా చేయాలి. ఇవన్నీ చేస్తారనుకోండి, వాళ్ళు కూడా ఏం చేస్తారు, వాళ్ళ తర్వాత వచ్చే వాళ్ళకి వాళ్ళు నేర్పిస్తూ ఉంటారు. కాబట్టి తరతరాలుగా ఇది ఎలా వెళ్ళాలి, ఈ సువార్త ప్రకటించుకుంటూనే మనం వెళ్ళాలి అని చెప్పి ఈ 499వ రోజున యేసయ్య మనకి చెప్తా ఉన్నారు. వాక్యము యథార్థమైనది, నమ్మకమైనది, కాబట్టి ఆయన ఆలోచన ప్రకారం మనం ముందుకు వెళ్తూ ఉండాలి. అలాగే లాస్ట్లీ ఇంకొక వచనం చెప్తాను చూడండి, ఎంత గొప్ప వచనం అంటే ఈ వచనం ద్వారానే దేవుణ్ణి మనం ఇంకా ఎక్కువ స్తుతించాలి. ఆ ఈ వచనం నా వెనుక చెప్పండి మీరు, 33వ దావీదు కీర్తన 12వ వచనం అన్నమాట. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరుచుకొను జనులు ధన్యులు. ఆ ధన్యులమే మనం పిల్లలు. ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన స్వాస్థ్యంగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ లోకంలో ఎంతో మందికి అవకాశం లేదు పిల్లలు, మన చుట్టూ ఉన్న పిల్లలకు కూడా అవకాశం లేదు. కానీ దేవుడు మనల్ని అందరినీ ఎంచుకొని మనం అటు ఇటు వెళ్ళిపోతే మళ్ళా తీసుకొచ్చి కూర్చోపెట్టి వాక్యాలు నేర్పిస్తే, వాక్యాలు కూడా ఊరికనే ప్రసంగాల్లో చేయనివ్వలేదు యేసయ్య. అందరికన్నీ తలాంతులు ఇచ్చి ఒకళ్ళు పాటలు పాడేలాగా, ఒకళ్ళు యాక్షన్ చేసేలాగా, ఒకళ్ళు ఇంకా వాక్యం చెప్పేలాగా, ఒకళ్ళు ప్రార్థన చేసేలాగా, ఇంకా రకరకాలుగా యేసయ్య అన్ని తలాంతుల్ని ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ ఇచ్చి ఆ తలాంతుల ద్వారా మీలో వాక్యాల్ని స్థిరపరిచారు పిల్లలు. కాబట్టి మనం ఏం చేయాలి, ఎప్పటికీ కూడా యేసయ్యని విడిచిపెట్టకూడదు. ప్రతిసారి మనం ఏం చేయాలి, యథార్థంగా నమ్మకంతో విశ్వాసంతో ఎదగాలి. అలాగే మన తర్వాత వారికి మనం సువార్త చెప్తూ ఉండాలి పిల్లలు. మరి అలా ఉందామా మనం, మీకు ఇష్టమేనా పిల్లలు? 499 డేస్ మనం ఈ విధంగా కలిసి ఉన్నాము, సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. ఇంకా కొన్ని రోజులు మనం ఈ విధంగానే చేసుకుంటూ ఉంటాం సెలబ్రేషన్స్. ఆ తర్వాత మళ్ళీ 500 డేస్ కంటిన్యూ అవుతాయి. పిల్లలు మీరు ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు, మీరు చక్కటి డెసిషన్ తీసుకోండి. మేము కంటిన్యూస్గా అటెండ్ అవుతాము, మేము మాకు టైం ఉన్నాం లేకపోయినా ఇక్కడ టైం ఇస్తాం మేము అని చెప్పి మీరు ఎప్పుడైతే డిసైడ్ అవుతారో దేవుడు తప్పకుండా మీకు సమయాన్ని ఇస్తారు పిల్లలు. అలాగే మేము కూడా ఇక్కడ ఉన్న టీచర్స్ మేమందరం కూడా మాకు రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, లేకపోతే పాస్ట్ అంకుల్కి కొంచెం ఇబ్బందులు వచ్చినప్పుడు ఎవ్వరం కూడా బ్యాక్ స్టెప్ వేయకుండా అలా నిలబడినందుకు ఇప్పుడు మాకు ఎంతో సంతోషం ఉంది. దేవుడు ఎన్నో దీవెనలు ఇచ్చాడు. అలాగే మీలో కూడా చాలా మంది చాలా రకాల కోవిడ్ వచ్చిన పిల్లలు కూడా ఉన్నారు, చిన్న పిల్లలు అయినా. అలాంటప్పుడు కూడా మీరు విడిచిపెట్టకుండా ఇక్కడే కూర్చుని కాబట్టి దేవుడు ఎంత కృప చూపించాడు, ఎవ్వరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా సహాయం చేశారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నాము అని అంటే దేవుని కాపుదల భద్రత మనకి ఆ విధంగా ఉంటుంది. అలాగే ఎప్పటికీ కూడా మనకి ఈ దీవెనలు యాసిర రోజు అంకుల్ మనల్ని బ్లెస్ చేస్తున్నారు కదా, బెనడిక్షన్ ఇస్తున్నారు కదా, అది చాలా గొప్ప ఆశీర్వాదం. దేవుడు ఏం చెప్తాడంటే బైబిల్లో అభిషేకం పొందిన వాళ్ళని మీరు ఆశీర్వదించండి, మీ ఆశీర్వాదాల మీద నేను ఆశీర్వాదం ఉంటుందని చెప్తారు. కాబట్టి మనకి పాస్టర్ అంకుల్ కానీ లేకపోతే మన దగ్గర ఉన్న పాస్టర్స్ కానీ ఎవరన్నా దీవెనిస్తూ ఉన్నప్పుడు ప్రభు వాళ్ళ మీద నీ దీవెన ఉంచావు కదా అని చెప్పి మనం ప్రార్థన చేసుకోవాలి పిల్లలు. అలాగ మనం ఆ దీవెనలన్నీ పొందుకున్నాం. కాబట్టి మీరు చాలా నమ్మకంగా ఉండండి. అమ్మయ్య 500 డేస్ అయిపోయిందని రిలాక్స్ అవ్వక్కర్లేదు, లేకపోతే అయ్యో మళ్ళీ పెడతారా లేదని బెంగక్కర్లేదు. ఇది ఇలానే కంటిన్యూ అవుతుంది. మీ అందరికి ఇష్టమేనా లేకపోతే గ్యాప్ ఇద్దామా, కొన్ని రోజులు ఆపేద్దామా? ఓకే. అయితే మనం ఇప్పుడు ఈ సమయంలో వీటన్నిటిని బట్టి, వాక్యాన్ని బట్టి, లేకుంటే మెమరీ వర్సెస్ ని బట్టి కానీ, లేకపోతే అక్క నేర్పించిన, మిన్యాక్ నేర్పించిన యాక్షన్ సాంగ్స్ ని బట్టి కానీ, జాయిల్ అన్న లేకపోతే అందరూ నేర్పించిన ఆబ్జెక్ట్ లెసన్స్ కానీ, నిమ్మక్క రకరకాలుగా కదా డ్రాయింగ్ వేస్తూ ఒక రోజు చెప్పింది, ఏవేవో ఉపయోగించి పపెట్స్ ఉపయోగించి ఇలా అయితే మనకి ఇక్కడ కనిపించే వాళ్ళు కొంతమంది, కనిపించకుండా చేసేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు కదా, బెన్నీ అన్నయ్య, దర్శన్ అన్న, తర్వాత ఇంకా సునీల్ అక్క, బ్లెస్ అక్క, వీళ్ళందరూ కూడా ఇక్కడికి రాలేకపోతున్నారు కానీ వాళ్ళందరూ కూడా ఎప్పుడు ప్రేయర్స్ చేస్తూ ఉన్నారు, కనిపిస్తూ ఉన్నారు, ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. అయితే రేపు మనం అందరినీ కూడా చూస్తాం ఇక్కడ,
కదా, రేపు మనకి ఫుల్ ఎంజాయ్మెంట్ కదా. ఓకే పిల్లలు, కాబట్టి అందరి గురించి మీరు ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండండి. మీ అందరి గురించి మేము ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాం. ఇది ఇలానే కొనసాగుతూ ఉంటది. మీరు ఏమి బెంగ పెట్టుకోక్కర్లా, ఏమి బాధపడక్కర్లా, మీరు ఇంకా ఇంకా ఫ్రెండ్స్ ని తీసుకొచ్చేస్తారు కానీ. ఓకేనా పిల్లలు, అయితే ఈ సమయంలో అన్ని విషయాల గురించి మనం ఒకసారి స్తుతి చెప్తూ ప్రార్థన చేద్దాం. నేను చేస్తాను, నన్ను బట్టి మీరు ఏం చేయాలంటే అటు ఇటు కదలకండి, అటు ఇటు వెళ్ళకండి, అవును ప్రభా మీరు మాకు ఇచ్చారు, థ్యాంక్స్ ఏసయ్య అని చెప్పి చెప్తారు కానీ. ఇష్టమైన ఏసయ్య థ్యాంక్స్ చెప్తాం. ఇష్టమన్న వాళ్ళందరూ మోకరించండి. ఎన్ని వాక్యాలు ఇచ్చారు మాకు, ఎన్ని సాంగ్స్ ఇచ్చారు మీకు, ఎన్ని లెసన్స్ నేర్పించారు ఏసయ్య, ఎన్ని ఆబ్జెక్ట్ లెసన్స్ ఇచ్చారు కదా, ఎన్ని టాలెంట్స్ వచ్చినాయి మీకు, వాటన్నిటిని బట్టి ఏసయ్యకి థ్యాంక్స్ చెప్తాం. ఓకే ప్రేమ గల తండ్రి ఏసయ్య, మీకు వందనాలు ప్రభా. నీ కృపలో నాయన నాకు మాకు మీరు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఏసయ్య మరి 500 డేస్ లో ప్రభా ఎంత అద్భుతంగా తండ్రి మా ప్రయాణాన్ని మీరు కొనసాగించి ఉన్నారు ప్రభా. ఎక్కడెవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా తండ్రి, మరి నెట్వర్క్ కావాల్సిన వారికి నెట్వర్క్ ఇస్తూ, ల్యాప్టాప్ కావాల్సిన వాళ్ళు ల్యాప్టాప్ ఇస్తూ, సెల్ ఫోన్స్ కావాల్సిన వాళ్ళకి సెల్ ఫోన్స్ ఇస్తూ, నేను అనేక మందికి ప్రభా నేను పాటలు నేర్పిస్తూ, నేను మరి వాక్యాన్ని బోధిస్తూ, అనేక రకాల యాక్టివిటీస్ చేపిస్తూ తండ్రి, అనేక రకాలుగా ప్రభు బిడ్డలతో మాట్లాడడానికి, ఎంకరేజ్ చేయడానికి, మా అందరికీ ప్రభా మీరు ఇచ్చిన తలాంతులను బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. మరి బిడ్డలు ఇక్కడికి రాకముందు నేను వాళ్ళకి కొద్దిగానే తెలుసు కానీ తండ్రి, మరి ఈ సమయంలో వాళ్ళకి హోల్ బైబిల్ నేను వాళ్ళ చేతుల్లో ఉంది తండ్రి, ఏ లెసన్ చెప్పమన్నా చెప్పగలిగే స్థితిలో వాళ్ళు ఉన్నారు ప్రభా. అందరిని బట్టి నీకు వందనాలు. ఎక్కడ ఏ పాట పాడమన్నా తండ్రి, మరి బయట పిల్లలు అయితే నాకు రాదని చెప్తారేమో కానీ తండ్రి, బిడ్డలందరూ కూడా ప్రభా కొన్ని వందల పాటలు పాడగలరు తండ్రి. ఆ స్థితిలో బిడ్డలను ఉంచావు ప్రభా, అందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నేను మరి బైబిల్ వాక్యాలే కాదు తండ్రి, ఆబ్జెక్ట్ లెసన్స్ ప్రభా, ఎక్కడ ఏది అవసరమో ఏది ఉందో ఆ వస్తువులను బట్టి లెసన్స్ చెప్పగలిగే స్థితిలో ప్రభా బిడ్డలు మీరు తయారు చేసి ఉన్నారు ప్రభా. అందరిని బట్టి నీకు వేలాది స్థుతులు ప్రభా, స్తోత్రాలు తండ్రి. నేను బిడ్డలకు మాట్లాడే విధానం మీరు నేర్పించారు ప్రభా, నేను వాళ్ళకున్న టాలెంట్స్ అన్ని ప్రభా బయట పెట్టడానికి అనేక రకాలుగా ప్రభా మేము ప్రయత్నం చేసినప్పుడు అన్నిటిలో వాళ్ళు సక్సెస్ అయి ఉన్నారు ప్రభా, అందుకు నీకు స్తోత్రాలు తండ్రి. నేను పేరు చెప్తే చాలు ప్రభా వాళ్ళు బయోడేట మొత్తం చెప్పగలరు తండ్రి. నేను మరి ఆ రీతిలో బైబిల్లో ఉన్నటువంటి అనేక మంది వ్యక్తులు ప్రభా, ఒక ప్రదేశం మేము చెప్తే చాలు వాళ్ళు మొత్తం ప్రదేశ పరిస్థితులన్నీ కూడా చెప్పగలరు తండ్రి. ఆ రీతిలో ప్రభా ఒక బిడ్డను నువ్వు తయారు చేసి ఉన్నావు తండ్రి ప్రభా. మరి గత కొంతకాలంగా తండ్రి ఈ సండే స్కూల్ లేదని అనేక మంది బిడ్డలు బాధపడినప్పుడు ప్రభా, ఇక్కడ వాళ్ళు ఆశ తీర్చి ప్రభా, నేను మునుపెన్నడూ లేనంత గొప్ప రీతిలో ఈ సండే స్కూల్ బిడ్డలను తీర్చిదిద్దావు ప్రభా, అందుకు నీకు స్తోత్రాలు. నేను ఇక్కడ తయారైన ప్రతి బిడ్డ కూడా ప్రభా గొప్ప సేవకులు కావాలి తండ్రి, గొప్ప మిషనరీస్ కావాలి, గొప్ప పాస్టర్స్ కావాలి నాయన, గొప్ప సంఘ పెద్దలు కావాలి తండ్రి నాయన. మరి ఇదిగో ప్రభా ప్రతి వారు కూడా తండ్రి, ప్రతి బిడ్డ నాయన వాళ్ళ స్కూల్స్ లో కానీ కాలేజెస్ లో కానీ ఉద్యోగాల్లో కానీ తండ్రి నీ సాక్షులుగా ఉండటానికి సహాయం చేయండి. వాళ్ళ ప్రవర్తన అంతా కూడా తండ్రి మీ కట్టుదిట్టంగా ప్రభు మీ ఆజ్ఞలను అనుసరిస్తూ వాళ్ళ ముందుకు వెళ్ళటానికి మీరే సహాయం చేయండి తండ్రి. ఈ బిడ్డలందరికీ చెప్పే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు కూడా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అన్న ద్వారా, జోషి అన్న ద్వారా ప్రభు ఇదంతా కూడా నువ్వు ఏర్పాటు చేసినావు తండ్రి, అందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. మరి ఈ రోజు 33 దావీదు కీర్తన ద్వారా ప్రభు మరి అనేక రీతిలో మీకు స్తుతులు చెల్లించవలసి ఉంటుందిగా ప్రభు. ఇదిగో నేను మాకున్న సమయాన్ని బట్టి తండ్రి మేము కొద్దిగానే మిమ్మల్ని స్తుతించాము కానీ తండ్రి, మా మనస్ఫూర్తిగా మేము మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం ప్రభు, మిమ్మల్ని కనపరుస్తున్నాం తండ్రి. మిమ్మల్ని మించిన దేవుడు మాకు లేడు ప్రభు నాయన. మరి యెహోవాను దేవుడిగా కలిగిన జనులు ధన్యులను చెప్పావు తండ్రి. ఈ రోజు ఆ ధన్యత మీరు మాకు ఇచ్చారు ప్రభు, అందుకు నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డ టీచర్స్ అందరి కుటుంబాలను మీ చేతులకు అప్పగిస్తున్నాం. మరి ముఖ్యంగా తండ్రి శాలేమన్న జోషాన కుటుంబాలను ప్రభు మీరే భద్రపరుస్తున్నారు తండ్రి. వాళ్ళ ఆసక్తినిచ్చి తండ్రి, ఓపికనిచ్చి సహనాన్నిచ్చి ఇంతవరకు నడిపించడానికి మీరు వాళ్ళకి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి కూడా నీకు వేలాది స్తుతులు చెల్లించుకుంటూ, అలాగే సమయంలో ఇక్కడ ఎవరైతే ఉన్నారో ప్రభా ప్రతి బిడ్డను నాయన 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా మీరు ఆశ్రదింప చేయమని అడుగుచ్చు. యేసుక్రీస్తు వారి పుణ్య నామములో మిక్కిలి వినయంతో బ్రతిమిలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. క్రైస్తలాడ్ పిల్లలు, గాడ్ బ్లెస్ యూ. అమ్మ ఒక్కసారి ఏమన్నా చెప్పాల్సిన ఉంటే చెప్పేసి అప్పుడు లార్డ్స్ ప్రేయర్ చెప్పింది. 500 డేస్ సెలబ్రేషన్ జరగబోతుంది కదా,
అండ్ మనకి ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. అండ్ స్పెషల్గా ఏంటంటే 9 నుంచి 4 వరకు మనకున్న ఆ టైంలో మీకు ఏదైతే స్లాట్ ఇవ్వబడుతుందో, ఏ టైంలో అయితే మీకు ఇవ్వబడుతుందో ఆ టైంలో మీరు వచ్చి మీ హోంవర్క్ డిస్ప్లే చేయవలసిందిగా. అండ్ మీ హోంవర్క్తో పాటు మీ యాక్టివిటీస్ ఏం చేశారో ఆ యాక్టివిటీస్, మీ సర్టిఫికేట్స్, మీ ప్రేయర్ నోట్స్ అన్నీ కూడా మీరు పెట్టాలి. ఓకేనా? మీ స్లాట్స్ అన్నీ కూడా ఏమి ఉన్నాయి, మీ యొక్క టైమింగ్స్ అన్ని గుర్తు పెట్టుకోండి పిల్లలు. ఓకేనా? ఇక కనిపిస్తుందా మీకు? కనిపిస్తుందా స్క్రీన్ పైన? ఒకసారి చూసుకోండి పిల్లలు. అమ్మ మనం టీచర్స్ ఒక మాట వినండి, 8:30 to 9 మనం అందరు కూడా ముందుగా జాయిన్ అయ్యి ప్రేయర్ లో ఉంటాం. టీచర్స్ అందరు కూడా 8:30 to 9 పిల్లలు 9 కి ముందు ఎవరు జాయిన్ అవ్వకండి, 9 కే మీరు ఎగ్జాక్ట్ జాయిన్ అవ్వాలి. మేము అంతవరకు మేము ప్రేయర్ లో ఉంటాం 8:30 to 9. ఓకే అమ్మా, ఒక మినిట్లో ఒకసారి చదివి వినిపించమ్మా. నీ వాయిస్ మినిట్లు నీ వాయిస్ తక్కువ ఉందేంటి? తక్కువ ఉందన్న, మరి ఎందుకు చదవనన్న? లేకపోతే మీ చదవమ్మా. శ్యామలమ్మా పిల్లలు టైమింగ్స్, టీచర్స్ ఎవరు వస్తారో, చిల్డ్రన్ ఎవరున్నారో అలా వరుసగా చదువుతాను. ఆ టైము, టీచర్ నేము, మీ నేమ్స్ ఎక్కడెవరితో కలుస్తున్నాయో మీరు చూసుకోండి ఒకసారి. 9 to 9:30 AM రాజేష్ తాళ అన్న వస్తారు. అక్కడ జాయ్ అండ్ లిల్లీ, సన్నీ అండ్ సోనీ, ఆశిష్, అభిజ్ఞ విన్నారా పిల్లలు? జాయ్ అండ్ లిల్లీ, సన్నీ అండ్ సోనీ, ఆశిష్, అభిజ్ఞ వీళ్ళు 9 to 9:30. ఓకే, నెక్స్ట్ 9:30 to 10 AM పావని అక్క వస్తారు. పావని అక్కకి ఏ పిల్లలు ఉన్నారు అని అంటే నిషిత, రిషిత అండ్ సెలీనా, ఏంజలీనా. ఓకేనా పిల్లలు? మళ్ళీ ఒక్కసారి, పావని అక్కకి నిషిత, రిషిత, సెలీనా, ఏంజలీనా వీళ్ళు ఎప్పుడు అని అంటే 9:30 to 10. ఓకేనా పిల్లలు? తర్వాత సుస్మిత అక్కది చూద్దాం. సుస్మిత అక్క 10:00 నుంచి 10:30 AM అయితే సుస్మిత అక్కకి ఎవరున్నారు? ఏంజాయల్, అక్షయ, అభిషేక్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్. తర్వాత సహన. పిల్లలు సుస్మిత అక్కకి ఎవరున్నారో చూడండి, 10 to 10:30 ఏంజాయల్, అక్షయ అండ్ అభిషేక్ వాళ్ళ చిన్నాన్న పిల్లలు, అలాగే సహన. ఓకే పిల్లలు, నెక్స్ట్ 10:30 నుంచి 11 AM 10:30 నుంచి 11 AM జాయల్ అన్న, బెనెట్ అన్న ఇద్దరు చూస్తారు పిల్లలు మిమ్మల్ని. ఎవరిని చూస్తున్నారు అన్నోళ్ళు ఇద్దరు? హ్యాపీ, ఆరన్, బ్లెస్సీ అండ్ మొనాలిసా, తనిష్క. చూడండి పిల్లలు మళ్ళీ ఒకసారి పేర్లు చదువుతాను చూడండి. హ్యాపీ, ఆరన్, బ్లెస్సీ, మొనాలిసా అండ్ తనిష్క. ఓకేనా పిల్లలు? మీ అందరికీ కూడా బెనెట్ అన్న, జాయల్ అన్న వస్తారు. ఓకే, 11 to 11:30 AM మనం చూస్తే గనక అరుణక్క వస్తారు. అరుణక్క, అరుణక్కకి ఎవరున్నారు పిల్లలు అని అంటే రోహిణి, రూత్ అండ్ జాయ్ అండ్ హదస్స. మళ్ళీ ఒకసారి నేమ్స్ చెప్తున్నాను చూడండి. 11 to 11:30 AM అరుణక్క, రోహిణి, రూత్ అండ్ జాయ్ అండ్ హదస్స. ఓకేనా పిల్లలు? ఓకే, నెక్స్ట్ 11:30 to 12 PM ఏఎం అయిపోయింది పిల్లలు, ఇప్పుడు పిఎంకి వచ్చాము. 11:30 to 12 PM కల్పనక్క అండ్ మిన్నీ అక్క. కల్పనక్క, మిన్నీ అక్క ఇద్దరు చూస్తారు. వాళ్ళ టైం, వాళ్ళకి ఎవరు వెళ్ళారు అని అంటే జాయన్, గగన్ అండ్ షైని, శాన్వి, రియా, శ్రేష్ఠ అండ్ సంహిత. మళ్ళీ ఒకసారి నేమ్స్ చదువుతున్నాను చూడండి పిల్లలు. జాయన్, గగన్, షైని, శాన్వి అండ్ రియా, శ్రేష్ఠ అండ్ సంహిత. ఓకేనా పిల్లలు? ఓకే, మీరు రెడీగా ఉండండి. నెక్స్ట్ 12 to 12:30 PM 12 to 12:30 PM జమీమా అక్క, ప్రశాంతి అక్క ఇద్దరు చూస్తారు పిల్లలు. ఇక్కడ కూడా జమీమా అక్క, ప్రశాంతి అక్క. అక్కడ ఎవరు ఉన్నారు అని అంటే చార్లెస్ బర్జన్ ఉన్నాడు, అలాగే జాష్వా డానియల్ అండ్ ప్రిన్సీ, గ్రీష్మ అండ్ ఖ్యాతి, సుమిత, జాయ్సీ అండ్ నిస్సీ. మళ్ళీ ఒక్కసారి నేమ్స్ చదువుతున్నాను చూడండి పిల్లలు. చార్లెస్ బర్జన్, జాష్వా డానియల్ అండ్ ప్రిన్సీ, గ్రీష్మ అండ్ ఖ్యాతి, సుమిత, జాయ్సీ అండ్ నిస్సీ. ఓకేనా పిల్లలు? మీరందరూ కూడా జమీమా అక్క, ప్రశాంతి అక్క వస్తారు. ఓకే, 12:30 to 1 PM ఇక్కడ ఆనంద్ అన్న వస్తున్నారు. ఆనంద్ అన్న వచ్చినప్పుడు ఎవరున్నారు అని అంటే అలంకృత అండ్ ఆహ్లాదిత, ఇంకా జయంత్ అండ్ సోనిక, ఇంకా జాయ్స్ అండ్ జోష్న అండ్
ఆకాష్. మళ్ళీ ఒకసారి నేమ్స్ చెప్తాను, ఆనందానికి ఎవరు ఉన్నారో. అలంకృత అండ్ ఆహ్లాదిత, జయంత్ అండ్ సోనిక, జాయిస్ అండ్ జోష్న, ఆకాష్. వీళ్ళందరూ కూడా ఆనందానికి 12:30 to 1 PM. ఓకే, తర్వాత పిల్లలు మనకి చూడండి ఇక్కడ టైం 1 to 1:30 PM, 1:30 to 2 PM. ఇదంతా కూడా లంచ్ టైం పిల్లలు. ఓకే, మనం లంచ్ చేస్తూ కూడా ఇదంతా కూడా మనం ఫుల్ డే సెలబ్రేట్ చేసుకుంటాం కాబట్టి ఈ 1 to 2 PM మధ్యలో మనకి బైబిల్ నాలెడ్జ్ సాంగ్స్ వినిపిస్తూ ఉంటాయి, మనం చూస్తూ ఉంటాము, చూస్తూ బోన్ చేయొచ్చు. ఓకేనా పిల్లలు? కాబట్టి ఈ బైబిల్ నాలెడ్జ్ సాంగ్స్ అన్ని కూడా మనకి తెలిసినవే, మరలా మరలా ఆ రోజు మనం రేపు మధ్యాహ్నం మనం వింటూ ఉండొచ్చు పిల్లలు. మనకి ఫేస్బుక్ ఎక్కడ కూడా ఆఫ్ అవ్వదు. ఓకేనా పిల్లలు? అది ఆన్లోనే ఉంటుంది, మనం మార్నింగ్ టు ఈవినింగ్ కంటిన్యూస్ గా లైవ్ ప్రోగ్రామ్ వెళ్తూనే ఉంటుంది. ఓకే పిల్లలు, అయితే 2 to 2:30 ఇక్కడ రాజియక్క వస్తుంది పిల్లలు. రాజియక్కకి ఎవరున్నారు అని అంటే ప్రిస్కిల్లా పెర్సిస్, జాయల్ అండ్ జాసన్, స్టేసీ. మళ్ళీ ఒకసారి నేమ్స్ చెప్తాను చూడండి పిల్లలు. రాజియక్కకి ప్రిస్కిల్లా అండ్ పెర్సిస్, జాయల్ అండ్ జాసన్ అండ్ స్టేసీ. ఓకేనా స్టేసీ? విన్నారు కదా. ఓకే, తర్వాత 2:30 to 3 PM. 2:30 to 3 PM కృపా అక్క అండ్ ప్రజ్వల అక్క. కృపాక్క, ప్రజ్వలక్క ఇద్దరు కలిసి 2:30 to 3 o'clock వరకు ఎవరిని చూస్తున్నారు అని అంటే యానీ అండ్ గ్రేస్, జ్యోతి, ప్రవీణ, ఖుషి అండ్ జోషి. మళ్ళీ ఒకసారి నేమ్స్ చదువుతాం చూడండి పిల్లలు. యానీ అండ్ గ్రేస్, జ్యోతి, ప్రవీణ, ఖుషి అండ్ జోషి. ఓకేనా పిల్లలు? ఓకే, నెక్స్ట్ 3 to 3:30 PM. 3 to 3:30 PM ఇక్కడ సునీత అక్క చూస్తుంది. సునీత అక్క ఎవరిని చూస్తుంది అని అంటే షిలోని అండ్ జోయాష్, జెస్సీ అండ్ నిస్సీ, షారోన్, ప్రణయ్. పేర్లు ఒకసారి చెప్తాను చూడండి పిల్లలు. షిలోని అండ్ జోయాష్, జెస్సీ అండ్ నిస్సీ, షారోన్, ప్రణయ్. ఓకేనా పిల్లలు? అయితే 3:30 to 4 PM. 3:30 to 4 PM బ్రేక్ పిల్లలు. ఎందుకు ఈ బ్రేక్ అంటే మనకు ముందే అనుకున్నాం కదా కొత్త బట్టలు వేసుకోవాలని పిల్లలు. ఈ బ్రేక్ లో ఇక్కడ మనం చూస్తే బైబిల్ నాలెడ్జ్ సాంగ్స్ మరలా మరలా వింటాం పిల్లలు. లంచ్ లో వింటాము 1 hour, ఇక్కడ 30 minutes వింటాం. వింటూ మనం మన పనులు సొంత పనులు అన్ని చేసేసుకొని గబగబా వచ్చేసి మనం గ్రాండ్ సెలబ్రేషన్ లో 4 to 6 PM ఈ 2 hours కూడా మనం గ్రాండ్ సెలబ్రేషన్ చేసుకోబోతున్నాం పిల్లలు. ఓకేనా పిల్లలు? అన్ని అర్థమైనవి అనుకుంటున్నాను. మీ అందరికి ఏమన్నా డౌట్ ఉంటే కనుక ఇప్పుడు అడగొచ్చు. ఏమన్నా డౌట్ లేదు అని అంటే ఓకే పిల్లలు. ఓకేనా పిల్లలు? గాడ్ బ్లెస్ యూ. అందరు రెడీ ఉండండి. అన్న అంకుల్ మాట్లాడతారు. అంకుల్ అమ్మా, ఏ విషయం అమ్మా? అంకుల్ రేపటి కోసం కొంచెం చెప్పండి అంకుల్, ఏదైనా కానీ. ఓకే పిల్లలు, యూదుల క్యాలెండర్ ప్రకారం అయితే మనం ఆల్రెడీ 18వ తారీఖు లోకి ప్రవేశించినట్టే లెక్క. ఎందుకంటే ఈవినింగ్ 6 దాటగానే 18వ తారీఖు వచ్చేస్తుంది వాళ్ళకి. మన యూత్రమే కదా, అందుకనే కదా ఫ్రైడే ఈవినింగ్ 6 నుంచి వాళ్ళు ఏ పని చేయరు, సాటర్డే ఈవినింగ్ వరకు. మేము హోలీ ల్యాండ్ జర్నీకి వెళ్ళేటప్పుడు ఫ్రైడే ఈవినింగ్ ఇజ్రాయలీ హోటల్స్ కి వెళ్ళేవాళ్ళం కాదు, ఎందుకంటే మొత్తం కట్టేస్తారు. ఇంకోటి అంటే ఇజ్రాయెల్ హోటల్స్ దిగేవడం కూడా కాదు, ఎందుకంటే ఈవినింగ్ ఫ్రైడే ఈవినింగ్ 6 నుంచి లిఫ్ట్లు కూడా పనిచేయవు. అందుకోసం అరబ్ ముస్లిం హోటల్స్ లో దిగేవాడు అనమాట. మనకు ఆల్రెడీ 18th లో వచ్చేసాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా, కంగ్రాట్యులేషన్స్ అన్న. పిల్లలు, కంగ్రాట్యులేషన్స్. 500 డేస్ దేవుడు ఆరోగ్యంగా ఉంచాడు. మనలో ఎవరు కరోనాలో మనం చనిపోలేదు. మన ప్రియులు కొంతమంది కోల్పోయాం. నిమ్లక్క మరిది గారు ప్రభువులో వెళ్ళిపోయారు. నా ఫ్రెండ్స్ చాలా మంది వెళ్ళిపోయారు. పాస్టర్స్ ప్రభుకిరణ్ గారు నన్ను హోలీ ల్యాండ్ తీసుకుని ప్రభుకిరణ్ గారు వెళ్ళిపోయారు. అయినప్పటికీ మనం బెంగపడకుండా ఉండగలిగాం, అది కదా. నేనైతే నా ఫ్రెండ్స్, చనిపోయిన ఫ్రెండ్స్ నాకు చాలా క్లోజ్. ఒకవేళ మీ ప్రార్థనలు నాకు సపోర్ట్ లేకపోతే నేను డిప్రెషన్ లోకి వెళ్ళిపోయేవాడిని. ఎంత నా కోసం ప్రేయర్ చేస్తున్నారు కాబట్టి నేను హ్యాపీగా ఉన్నాను. దేవుడు నన్ను ఆదరించాడు, ధైర్యపరిచాడు. కనుక 500 డేస్ చూడబోతున్నాం. హల్లెలూయా,
రేపటి కోసం సిద్ధపడదాం. నా మీ కేక్స్ ఆర్డర్ చేసేసారా అందరూ? ఎంతమంది కేక్స్ ఆర్డర్ చేశారు? ఇప్పుడే దర్శన్ బాబు వెళ్ళాడు కేక్స్ ఆర్డర్ చేయడానికి, వాళ్ళకి ఒకటి మాకు ఒకటి అనమాట. రేపు మా ఇంట్లో మూడు కేక్స్ కట్ అవుతాయి కదా. వండర్ఫుల్. కాబట్టి రేపు అద్భుతంగా జరగబోతుంది. మీరు పిల్లలు 9 to 7 10 అవర్స్ ప్రోగ్రామ్, 10 అవర్స్ ప్రోగ్రామ్ అది. మ్యాక్సిమం మీ మీ మొబైల్ ఫోన్స్ హీట్ అయిపోకుండా చూసుకోండి. ఒకవేళ నాన్ స్టాప్గా ఆన్ అయితే అవి పాడైపోతాయి అనుకుంటే మాత్రం అప్పుడప్పుడు ఒక 5 మినిట్స్ ఒక 10 మినిట్స్ మొత్తం పూర్తిగా మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేయండి అవసరం అయితే. ఎందుకంటే మీ కొన్ని మొబైల్ ఫోన్స్ ఓల్డ్ టైప్ అనుకోండి, నాన్ స్టాప్గా ఉంటే అవి హీట్ అయిపోతాయి. కాబట్టి ఒక 2 అవర్స్ కోసారు 3 అవర్స్ కోసారు మీరు స్విచ్ ఆఫ్ చేసేసి 10 మినిట్స్ తర్వాత మళ్ళీ ఆన్ చేయండి. అండ్ మీ మొబైల్ ఫోన్ డ్యామేజ్ అవ్వకూడదు అనే భావంతో చెప్తాను. లేదు బా అంకుల్ పర్లేదంటే కంటిన్యూస్ చేయండి, మీరు ఛార్జింగ్ పెడుతూ ఉండండి. మ్యాక్సిమం ప్రోగ్రామ్ ఎంజాయ్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి. ఒకవేళ మీకు జూమ్ డేటా సరిపోట్లేదు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే జూమ్ అంటే మీ మీ టైం స్లాట్లో ఖచ్చితంగా ఎలాగో ఉండాలి. మీరు జూమ్లో జాయిన్ అవ్వలేని పరిస్థితులు డేటా లేనప్పుడు ఫేస్బుక్లో ఆన్ అవ్వచ్చేమో. ఆయన ఫేస్బుక్లో డేటా అవసరమే కదా, ఫేస్బుక్లో డేటా అవసరం. చూద్దాం మ్యాక్సిమం అంటే మీకు మేము ఎంత ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా అది మీ ఇంట్లో సహకారం మీదే ఉంటుంది. మీ తల్లిదండ్రులు మీ కుటుంబ సభ్యులు మీకు ఎంత సహకరిస్తారో దాన్ని బట్టి ఉంటుంది. ఓకే, మీకోసం ప్రేయర్ అయితే చేస్తుంటాం. మ్యాక్సిమం రేపు మార్నింగ్ టు ఈవినింగ్ నాన్ స్టాప్గా కంటిన్యూస్గా ఉన్న ప్రయత్నం చేద్దాం. మీ నడుము వెనకాల కొన్ని తలగళ పెట్టుకోండి, నడుము నొప్పి కాకుండా చేరబడే ప్రయత్నం చేయండి. వీలైతే చేస్తుంటే మంచిగా సోఫాలు ఉంటే అంటే అప్పుడప్పుడు మరి నడుము నొప్పి వస్తే 2-3 రోజులకి ఇబ్బంది అవుద్ది కదా. ఏం చేస్తారో నాకు తెలియదు. మీకు మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి. రేపంతా 10 అవర్స్ నాన్ స్టాప్గా మనం జూమ్లో ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఓకేనా? రైట్ రైట్ అమ్మా. ఎస్ అది ప్రభు ప్రార్థన. అన్మ్యూట్ చేసుకోండి. సుష్మా అన్మ్యూట్ రావట్లేదా? అవ్వట్లేదా? అయ్యో ఓకే. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిష్ట పరచబడును గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తం పరలోకమందున్న నీ చిత్తం నెరవేరును గాక, నీ చిత్తం పరలోకమందున నేర్చినట్లు భూమి అందరు నెరవేరును గాక. మన ఇద్దరు ఆహారం నేడు మాకు దయచేయము. మన అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారము అపరాధం క్షమించము. మమ్మల్ని శోధన కీలు తప్పించము. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే అన్నవి తండ్రి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తుకు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి సమాధానం బిడ్డలందరికీ, వారి వారి తల్లిదండ్రులకు, వారి కుటుంబ సభ్యులందరికీ, సండే స్కూల్ టీచర్స్ అందరికి, వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్ వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ వారి కుటుంబాలకు సదాకాలం తోడి వర్ధిల్ల చేయను గాక. ఆమేన్. కనిపిస్తు చిల్డ్రన్ అమ్మ అందరికి వందనాలమ్మా. ప్రైజ్ రాదు. పిల్లలు ఈరోజు త్వరగా పడుకుని పోవాలి. మీరు త్వరగా పడుకుని పోండి, భోంచేసి పడుకుని పోండి. నిద్ర రాకపోయినా పడుకోవాలి. మీరు బెడ్ రెస్ట్ లో ఉండండి. రేపు అందరికి బోర్డు ఎనర్జీ కావాలి. ఈ నైట్ లేదు, చక్కగా వెంటనే లీవ్ అయిపోండి. లీవ్ అయిపోయి చక్కగా భోంచేసి పడుకుని పోండి.